ప్రార్థన ఆరంభించుకుందాం. ప్రార్థన దయచేసి మహావిశ్రాంతం యొక్క పగటికాల ప్రార్థన ఆరంభించుకుంటున్నాం. ప్రార్థన చివరి సెషను ఈ పండుగలో, 8 రోజుల పండుగలో లాస్ట్ సెషను. మరి దయచేసి అందరూ వచ్చి ప్రార్థనలో ఏకీభవించండి. మోకరించగలిగే వారు మోకరించండి, లేదా ప్రార్థనలో ఏకీభవించండి. పైన యహోవా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ మీ పాదాల చెంతకొస్తున్నాము నాయన, మీ కృపాసనం ఎద్దుకు వస్తున్నాము తండ్రి, మీ రక్త ప్రోక్షణ కిందికి వస్తున్నామయ్యా. మీ పరిశుద్ధమైన రక్తము చేత పట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించే అర్హతనిచ్చిన మా ఎలోహీమైన యాషువా మెస్సయా, మీ ఘనమైన నామమును కీర్తించడానికి అయ్యా మరి మేము సాగిల పడుతూ మీ సన్నిధికి వస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన ఈ సుక్కోత పండుగలో, నాయన ఈ చివరి దినమైన వ్రత దినమైన మహావిశ్రాంతి దినములో తండ్రి అయ్యా మరి మేము చివరి సెషన్లో ఉంటుండగా తండ్రి నాయన ఈ కూటమికి అధ్యక్షత వహించి నడిపించండి, నాయకుడిగా ఉండి నడిపించండి. మా స్తుతుల మూలముగా మీ నామానికి దుర్గాన్ని నిర్మించుకోండి తండ్రి. పాటలు పాడే మీ బిడ్డల కంఠ స్వరాల ద్వారా మీ ఘనమైన నామమునకు కీర్తి తెచ్చుకోండి తండ్రి. ఆరాధన చేయించే మా బిడ్డలను యవనస్తులను మీ ఆత్మచేత అభిషేకించి వాడుకోండి రాజా. అయ్యా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్న యవ్వనస్తులను నాయన మీ ఆత్మతో నడిపించండి, మీ ఆత్మీయ జ్ఞానం ఇచ్చి నడిపించండి రాజా. వాక్యము ద్వారా కూడా తండ్రి మీ మీరే మాతో మాట్లాడమని, మీ స్వరము మాకు వింపింపజేయమని, మీ మాట కొరకు మేము ఎదురు చూస్తుంటుండగా మీ మాటలో జీవం ఉంది నాయన, మీ మాటలో స్వస్థత ఉంది, మీ మాటలో ఆశీర్వాదము, ప్రతి ఆశీర్వాదము దాచి ఉంచారు తండ్రి. మీ మాట విని మీ మాట ప్రకారము మా జీవితాలను మేము కట్టుకున్నట్లుగా మా ఈ దేహాలను మా ప్రాణాత్మ దేహములను మీ స్వాధీనంలో మీ ఆధీనంలో ఉంచుకొని మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. మీ ఆత్మ సంచారం మా మధ్యలో జరిగించండి నాయన, మీరు పరిశుద్ధాత్మ మా మధ్యలోకి పంపించండి తండ్రి. మీకు స్తోత్రం నాయన, మీరు ఆత్మరూపిగా మా మధ్యలో సంచరించండి రాజా. మీ దూతల ఘనముతో సహా మా మధ్యలోకి దిగి వచ్చి సెరాపులతో కెరాబులతో కలిసి నాయన మేము నేను మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ విధముగా తండ్రి ఈ సుక్కోత పండుగను ఇజ్రాయెల్ దేశస్థులతో కలిసి, నీ స్వాస్థ్యమైన ఇజ్రాయెల్తో నాయన యూదులతో కలిసి, సర్వ భూప్రపంచంలోని జనులందరూ ఎందరైతే ఆచరిస్తున్నారో వారిని మమ్ములను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొనిమని మీకు విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రము నాయన. ఇదిగో నాయన ఈ 8 రోజులు మీరు ఇచ్చిన మంచి వాతావరణం బట్టి మీకు స్తోత్రము నాయన. నెట్ ఇష్యూస్ రాకుండా యూట్యూబ్లో వీక్షిస్తున్న బిడ్డలందరికీ తండ్రి మీరు మంచి రిలే ఇచ్చినందులకు మీకు స్తోత్రము నాయన. పవర్ ఇష్యూస్ రాకుండా సహాయం చేసినందుకు మీకు స్తోత్రము నాయన. పరిచారకులను పరిచారకురాలను మీరు ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రం నాయన. మందిరంలో చేసిన ప్రతి పరిచర్యను మీరు దీవెనకరంగా వారి కుటుంబాలకు ఆశీర్వకరంగా ఉంచినందుకు మీకు స్తోత్రం నాయన. ఇదిగో నాయన ఏ బిడ్డలైతే తండ్రి మీ స్వస్థత కోరి, మీ దీవెన కోరి, మీ ఆశీర్వాదం కోరి మీ సన్నిధిలో తండ్రి నాయన మరి మహావిశ్రాంతి దినమును మన్నించారు, మొదటి దినమును చివరి దినమును మన్నించారు, వారి చేతి పనులను రాబడిలను మీరు ఆశీర్వదించండి తండ్రి. అయ్యా మరి పరిస్థితులు అనుకూలించక రాలేకపోయిన వారిని వారికి క్షమించి వారికి మరొక తరుణాన్ని దయచేయండి నాయన. సంవత్సరంలో కలిగిన మీరిచ్చిన 7 మహావిశ్రాంతి దినాలను తండ్రి మేము మన్నించాలని మీరు మాకు ఉపదేశిస్తూ వస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి కూటమి ద్వారా మీరు మహిమ తెచ్చుకోనమని నాయన మరి మార్గంలో ఉన్న బిడ్డలందరినీ క్షేమంగా సురక్షితంగా నడిపించి మీ ఘనమైన నామానికే మహిమ తెచ్చుకోనమని, మీ పరలోకపు దీవెనలతో, మీ పరలోకపు ఆశీర్వాదంతో, మీ పరలోకపు స్వస్థతతో నాయన మీ పరలోకపు మేళ్ల చేత మమ్మల్ని తృప్తిపరచుమని, మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని మీరు తగ్గించుకుని మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ మా రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యాషువా మెస్సయ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. రామరామకు సదీపజేస్తా.
పరమ తండ్రి మీకు స్తోత్రం, పరమ తండ్రి మీకు స్తోత్రం, పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. యాష్వాహం మెసయక రక్తంలో జయం. 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 హల్లెలూయా. యాష్వాహం మెసయక నామములో 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 జయం. హల్లెలూయా. సర్వాధికారియు సర్వశక్తున్న యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. 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 హల్లెలూయా. సింహాసనాసీనుడైన యెహోవాకును వధింపబడిన గొర్రెపిల్లైన యెహోవాకును మా రక్షణకై స్తోత్రం. 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 యెహోవాకును వధింపబడిన గొర్రెపిల్లైన యెహోవాకును మా రక్షణకై స్తోత్రం. సింహాసనాసీనుడైన యెహోవాకును వధింపబడిన గొర్రెపిల్లైన యెహోవాకును మా రక్షణకై స్తోత్రం. సింహాసనాసీనుడైన యెహోవాకును వధింపబడిన గొర్రెపిల్లైన యెహోవాకును మా రక్షణకై స్తోత్రం. మా సర్వశక్తుడు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఐశ్వర్యము జ్ఞానము కృతజ్ఞత స్తుతి పొందనరుగులో. హల్లెలూయా. మా సర్వశక్తుడు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఐశ్వర్యము జ్ఞానము కృతజ్ఞత స్తుతి పొందనరుగులు. హల్లెలూయా. మా సర్వశక్తుడు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఐశ్వర్యము జ్ఞానము కృతజ్ఞత స్తుతి పొందనరుగులు. హల్లెలూయా. మా సర్వశక్తుడు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఐశ్వర్యము జ్ఞానము కృతజ్ఞత స్తుతి పొందనరుగులు. హల్లెలూయా. మా సర్వశక్తుడు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఐశ్వర్యము జ్ఞానము కృతజ్ఞత స్తుతి పొందనరుగులు. హల్లెలూయా. మా సర్వశక్తుడు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి బలము ఐశ్వర్యము జ్ఞానము కృతజ్ఞత స్తుతి పొందనరుగులు. హల్లెలూయా. సృష్టికర్త అయిన మా యెహోవాకును గొర్రెపిల్లకును రక్షణ ఘనత మహిమ ప్రభావము స్తోత్రములు యుగయుగములు చెల్లును. హల్లెలూయా.
సృష్టికర్త అయిన మా యెహోవాకును గొర్రెపిల్లకును రక్షణ ఘనత మహిమ ప్రభావము స్తోత్రములు యుగయుగములు చెల్లును. హల్లెలూయా. సృష్టికర్త అయిన మా యెహోవాకును గొర్రెపిల్లకును రక్షణ ఘనత మహిమ ప్రభావము స్తోత్రములు యుగయుగములు చెల్లును. హల్లెలూయా. సృష్టికర్త అయిన మా యెహోవాకును గొర్రెపిల్లకును రక్షణ ఘనత మహిమ ప్రభావము స్తోత్రములు యుగయుగములు చెల్లును. హల్లెలూయా. సృష్టికర్త అయిన మా యెహోవాకును గొర్రెపిల్లకును రక్షణ ఘనత మహిమ ప్రభావము స్తోత్రములు యుగయుగములు చెల్లును. హల్లెలూయా. సృష్టికర్త అయిన మా యెహోవాకును గొర్రెపిల్లకును రక్షణ ఘనత మహిమ ప్రభావము స్తోత్రములు యుగయుగములు చెల్లును. హల్లెలూయా. సృష్టికర్త అయిన మా యెహోవాకును గొర్రెపిల్లకును రక్షణ ఘనత మహిమ ప్రభావము స్తోత్రములు యుగయుగములు చెల్లును. హల్లెలూయా. సృష్టికర్త అయిన మా యెహోవాకును గొర్రెపిల్లకును రక్షణ ఘనత మహిమ ప్రభావము స్తోత్రములు యుగయుగములు చెల్లును. హల్లెలూయా. సృష్టికర్త అయిన మా యెహోవాకును గొర్రెపిల్లకును రక్షణ ఘనత మహిమ ప్రభావము స్తోత్రములు యుగయుగములు చెల్లును. హల్లెలూయా. సృష్టికర్త అయిన మా యెహోవాకును గొర్రెపిల్లకును రక్షణ ఘనత మహిమ ప్రభావము స్తోత్రములు యుగయుగములు చెల్లును. హల్లెలూయా. సృష్టికర్త అయిన మా యెహోవాకును గొర్రెపిల్లకును రక్షణ ఘనత మహిమ ప్రభావము స్తోత్రములు యుగయుగములు చెల్లును. హల్లెలూయా. సృష్టికర్త అయిన మా యెహోవాకును గొర్రెపిల్లకును రక్షణ ఘనత మహిమ ప్రభావము స్తోత్రములు యుగయుగములు చెల్లును. హల్లెలూయా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముడును. 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎలోహీం మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అదోనై మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవీను మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యాష్వా హమెసయాకు మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నజరేత్ వాడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆది సంభూతుడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆదరణకర్త మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సమాధానకర్త మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వసృష్టికర్త మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వసృష్టికి కారణభూతుడవైన యెహోవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వాధికారి మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వశక్తి సంపన్నుడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వంతర్యామి మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వము ఎరిగినవాడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వకృపానిధి యెహోవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిపూర్ణుడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 అని సకల యెహోవా దూతలతో నిత్యముకొని ఆడబడుతున్న యెహోవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతులు 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 స్తుతులు. మా స్తుతులపైన ఆసీనుడమైన యెహోవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అబ్రహాము కీడమైన యెహోవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇస్సాకు కీడమైన యెహోవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యాకోబు కీడమైన యెహోవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా కీడమైన యెహోవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా దుర్గమైన యెహోవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆలోచనకర్త మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిత్యుడగు తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. శాలేం రాజా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగణుడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాకృప కలిగిన తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహిమా స్వరూపి మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహిమాన్వితుడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహిమగల తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహిమగల రాజా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాజులకు రాజా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
నీతి సూర్యుడా మీకు స్తోత్రం 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 నీతిమంతుడా మీకు స్తోత్రం 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 న్యాయాధిపతి మీకు స్తోత్రం 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 జీవాధిపతి మీకు స్తోత్రం 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 ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రం 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 ప్రేమమయుడా మీకు స్తోత్రం స్తోత్రం దయామయుడా మీకు స్తోత్రం 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 దయ కలిగిన తండ్రి మీకు స్తోత్రం 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 మృత్యుంజయుడా మీకు స్తోత్రం 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 నిన్న నేడు ఎకరితిగా ఉన్న యెహోవా మీకు స్తోత్రం స్తోత్రం ఆలెఫ్ తవ్ అయిన యెహోవా మీకు స్తోత్రం 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 మా రక్షకుడా మీకు స్తోత్రం 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 మా విమోచకుడా మీకు స్తోత్రం 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 ధవళవర్ణుడా మీకు స్తోత్రం 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 రత్నవర్ణుడా మీకు స్తోత్రం 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 సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు స్తోత్రం 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 మమ్మల్ని ప్రేమించున్న యెహోవా మీకు స్తోత్రం 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 మా పాపములను పరిహరించువాడా మీకు స్తోత్రం 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 మా అతిక్రమములను క్షమించువాడా మీకు స్తోత్రం 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 నీ నీతి వాక్యమును మాకు ఉపదేశించున్న యెహోవా మీకు స్తోత్రం 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 నీ విధులు కట్టడలు నియామక కాలములను బోధించి అనుసరింపజేస్తున్న తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం నీ కృప చొప్పున మమ్మల్ని బ్రతికించున్న యెహోవా మీకు స్తోత్రం అయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రములు యాశ్వాహమెస్సయాకు మీకు స్తోత్రమయ్యా స్తోత్రములైన స్తోత్రములు తండ్రి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం 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 పరమతండ్రి మీకు స్తోత్రం హల్లెలూయ 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 తండ్రి మరి యొక్క పగలు కాలం ముందు ఈ హై సబ్బాత్ రోజున మరొకసారి ఆయన సృజించిదని తెలుస్తూ వస్తున్నారు కాబట్టి పరమతండ్రి పాటల ద్వారా కీర్తిస్తాం కొనియాడదాం మహిమపరుస్తాం ముందుగా రావంకులు నీ చల్లని నీడలో ఈ చక్కని సేవలు అవును ఇంతవరకు ఆయన చల్లని నీడలో మనల్ని భద్రపరుస్తూ వచ్చాడు 8 దినాలు ఆయన సన్నిధి మన మధ్యలో ఉంచుతూ వచ్చాడు ఆయన యొక్క చలన చూపు ఆయన కనుదృష్టి మన మీద ఉంచబడింది కాబట్టి ఆయన పాట ద్వారా ఆరాధిస్తాం కనపరుస్తాం పరమ తండ్రి మీకు స్తోత్రం హల్లెలూయ పరమ తండ్రి మీకు స్తోత్రం హల్లెలూయ పరమ తండ్రి మీకు స్తోత్రం హల్లెలూయ నీ చల్లని నీడలో నీ చక్కని సేవలు నా బ్రతుకు సాగనిమ్మయాశువా నా బ్రతుకు సాగనిమ్మయా నీ చల్లని నీడలో నీ చక్కని సేవలు నా బ్రతుకు సాగనిమ్మయాశువా నా బ్రతుకు సాగనిమ్మయా నా బ్రతుకు సాగనిమ్మయాశువా నా బ్రతుకు కష్టాలు ఎన్ని వచ్చినా నాకు చాలు నీ క
కాపుదలమేల్ నీ పరిశుద్ధాత్మతో నన్నాదరించవా. నీ కృపా నాకు చాలు, నీ కాపుదలమేల్ నీ పరిశుద్ధాత్మతో నన్నాదరించవా. చల్లని నీడలో చక్కని సేవలో నా బ్రతుకు సాగ నిమ్మయా, నా బ్రతుకు సాగ నిమ్మయా, నా బ్రతుకు సాగ నిమ్మయా, నా బ్రతుకు సాగ నిమ్మయా. ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకులు గజేసితివి, ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకులు గజేసితివి, పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా కొరకే జీవించుట నాకు భాగ్యము. పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా నీ కొరకే జీవించుట నాకు భాగ్యము. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగ నిమ్మయా యాషువా, నా బ్రతుకు సాగ నిమ్మయా, నా బ్రతుకు సాగ నిమ్మయా, యాషువా నా బ్రతుకు సాగ నిమ్మయా. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. కలుకురంకు సీయోను గీతం నుంచి 211 పాట. మైక్ ఇవ్వరా? మైక్. సీయోను గీతం నుంచి 211 పాట. రాజాతి రాజా రారా, రాజులకు రాజువై రారా. రాకడ సూచించే పాట ఆయన సెకండ్ గీతంలో 211. రాజాది రాజారా, రాజులకు రాజువైరారా, రాజవేశ్వర రాజమేలారా, ఆసమాన తేజయాస్వరారా. రాజాది రాజారా, రాజులకు రాజువైరారా, రాజు యాశ్వరాజ్యమేలరారా, ఆసమాన తేజయాశ్వరారా. రాజులకు
తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా. పరమ తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా. 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 క్లాప్స్ కొడదాం ఒకసారి. నెక్స్ట్ బెనైన బ్రదర్, ఆశ్చర్యమైన ప్రేమ ఆలోచన. సీయోను గీతం వచ్చి మూడవ పాట. నాలుగు పాట, సారీ నాలుగు. నెక్స్ట్ స్వీకృత యహిత. పరమ తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా. పరమ తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా. సీయోను గీతముల నుంచి నాలుగో పాట. ఆశ్చర్యమైన ప్రేమ. ఏవైనా రెండు చరణాలు, టూ చరణాలు, రెండు చరణాలు. ఆశ్చర్యమైన ప్రేమ, గొల్గొతలోని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, గొల్గొతలోని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే అశ్వ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే అశ్వ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. Thank you.
తండ్రి నీకు స్తోత్రం. పరమ తండ్రి నీకు స్తోత్రం. పరమ తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా. స్వీకృత యహిత. నెక్స్ట్ స్వీట్ ఆశ్చర్యమైన ప్రేమ, ఆయన గొలగొత్తలో చూపిన ప్రేమ, అది మరణము కంటే బలమైన ప్రేమ. అది ఇప్పుడు
స్వీటీ. నెక్స్ట్ స్వప్నక్క. పునరుత్థానుడా విజయా
మీకు స్తోత్రం. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. బాబన్న సియోను గీతం నుంచి 79వ పాట నీ సాగిద ఆశ్రయం. నెక్స్ట్ సప్నక్. వదిన నట రమ్మంటు పక్క నిలవమంటు రెండది పరమ తండ్రి మీకు స్తోత్రములు. కృపగల రాజామి స్తోత్రములు. ప్రేమగలనైనామి స్తోత్రములు. జీవము గీతం నుంచి మరి 79వ పాట నీ సాగ్యద యాశ్వాతు అంటూ ఆ పరమ తండ్రిని మన యాశ్వమిస్యను మహిమపరిచి ఆశీర్వాదాలు పొందుకుందామండి. పరమ తండ్రి మీకు స్తోత్రములు. నీ సాగ్యద యాశ్వాతు నా జీవిత కాలమంతా నిసాగేదయాశు నా జీవిత యాశ్వతో నడిచేదా యాశ్వతో గడిపేదా యాశ్వతో నడిచేదా పరమున చేరగేవెళ్ళేదా పరమున చేరగేవెళ్ళేదా ఇతరుల వలె సాగేదా నీ సాగేదా యాశువతో నా జీవిత కాలమంతా నీ సాగేదా యాశువతో నా జీవిత కాలమంతా స్తోత్రం నాయన నేను సాగుటకు మీ కృప కావాలని సైన్యములకు అధిపతి ఉన్న రాజా పరాక్రమశాలి కాపరి ఉన్న రాజా మీకు స్తోత్రం. ఇప్పుడు తండ్రి రాజా మీ స్తోత్రములు. మేము జీవించాలంటే మీ కృపలో జీవించలేమని మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రం. హల్లెలూయా. అందరు సపోర్ట్ కొడుతూ పర్వతాన్ని మహిమపరుస్తాం. స్తోత్రం. హల్లెలూయా. శత్రులు వెంటాడినను వెనుక శత్రులు వెంటాడినను ముందు సముద్రము ఎదురొచ్చిన ముందు సముద్రము ఎదురొచ్చిన మోషే బలే సాగేదా నీ సాగేద యాశువతో నా జీవిత కాలమంతా నీ సాగేద యాశువతో నా జీవిత కాలమంతా స్తోత్రం నాయన. కృపగల రాజా స్తోత్రం. అయ్యా రాజా మీకు స్తోత్రం. హల్లెలూయా.
సైన్యములకు అధిపతిన రాజా, నీ యొక్క వ్రత దినమున నీకు పేరు పెట్టిన దినమైన స్తోత్రం. స్తోత్రం శ్రమలు నన్ను దొరికిన లోకపు శ్రమలు నన్ను దొరికిన కఠినులోరాలతో హింసించిన కఠినులోరాలతో హింసించిన దెబ్బను వాలి సాగేదా నిసాగేదా యాశువతో జీవిత కాలం సాగేద యాశువతో నా జీవిత కాలం స్తోత్రము నాయన అయ్యా, నా పితరుడు నాయన, తమ ఇల్లంతడు నమ్మకస్తుడు మోషే గారికి 120 సంవత్సరాలు ఇచ్చినారు. శరీరంలో అసత్వం లేకుండా, కనులకు మందము లేకుండా ఇచ్చినారు నాయన. స్తోత్రం అందరికీ ఆ విధంగా మాకు దయచేయవారు నాయన. స్తోత్రం స్తోత్రం నాయన. అబ్రహాం గారికి 175 సంవత్సరాలు ఇచ్చినారు నాయన. మీకు నమ్మకస్తుడుగా జీవించారు నాయన. స్తోత్రం స్నేహితుడుగా స్తోత్రం నాయన. హల్లెలూయా. యాశువతో నా జీవిత కాలంతా సాగేద యాశువతో నా జీవిత కాలంతా యాశ్వతో గడిపేద యాశ్వతో నడిచేద యాశ్వతో గడిపేద యాశ్వతో నడిచేద పరమున చేరేవెల్లేగా పరమున చేరేవెల్లేగా తరుల వాలి సాగేదా నీ సాగేదా యాశువత్. హల్లెలూయా. నా జీవిత కాలం పరమ తండ్రి మీ స్తోత్రములు, కృపగల రాజా మీ స్తోత్రములు, ప్రేమ గలనైనా మీ స్తోత్రములు. స్వప్నక్క, కాబట్టి నీ సాగ్యద యాశ్వతో నా జీవిత కాలం అంతా. అయ్యా, లోకపు శ్రమలు నన్ను ఎదిరించిన కఠినలు రాళ్లతో హింసించిన స్తెఫెను వలె సాగేదానయ్యా. కాబట్టి ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా, హింసలు వచ్చినా ఆయనతో కలిసి సాగడం ఆ జీవితకాలానికి అదే ధన్యత. నెక్స్ట్ ఎదిద్య ప్రసాద్ యనిత్. యాశ్వ మెసయ పరిశుద్ధ నామంలో అందరికీ సుఖోత్సలం.
హిందీ పాట జుమో నాచో కుసీసే ఆజ్ యాషవా పైదా హువా జుమో నాచో కుసీసే యాషవా పైదా హువా జుమో నాచో కుసీసే యాషవా పైదా హువా జుమో నాచో కుసీసే యాషవా పైదా హువా में आया यशवा मसीहा तूने गाया है।
खुशी से आज यशवा पैदा हुआ, 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 जुमो नाचो खुशी से आज यशवा पैदा हुआ, जुमो नाचो खुशी से आज यशवा पैदा हुआ, यशवा पैदा हुआ, यशवा पैदा हुआ, यशवा पैदा हुआ, यशवा पैदा हुआ। परम तंद्री मिक्स स्तोत्रम हालेलुया हालेलुया हालेलुया। ఈ పాట చిన్నపిల్లలను పాడమంటే హిందీ పాట వద్దా అంటే అన్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఎదిత్య ప్రసాద్ ఎనిత్. నెక్స్ట్ జనార్దన్ అన్న, సుచరిత అక్క, భగవన్ అన్న, సతీష్ అన్న, నలుగురు. హోసన బుక్స్లో నుంచి సాంగ్ నంబర్ 183 183 విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించుదను. నా యేషువా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేషువా నిన్ను వేడుకొనగా, కార్యములన్నీయు సఫలము చేసి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. సమయమున నా
ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మది నించితి నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మది నించితి విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో స్తుతించెదను ఆరోగ్యకరమైన నీ లెక్కల నీడలు ఆశ్రయమిచ్చితివి నాకు ఆరోగ్యకరమైన నీ లెక్కల నీడలు ఆశ్రయమిచ్చితివి నాకు అక్షయుడా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు అక్షయుడా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేము నిర్మించుచున్నా నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేము నిర్మించుచున్నావు విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను నా యాషువా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీ సఫలము చేసితివి నా యాషువా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీ సఫలము చేసితి విజయశీలుడా నా ప్రాణప్రియుడా కృతజ్ఞతతో స్తుతించెదను విజయశీలుడా నా ప్రాణప్రియుడా కృతజ్ఞతతో జనార్దనన్న సుచరితక్క భగవరన్న సతీశన్న ధన్యులమయ్య ఈ
హల్లెలూయా హల్లెలూయా మరి మీలో చాలామంది విన్నారు ఈ పాట మనం మధ్యలో మధ్య రోజులలో మరి జూమ్లో కనెక్ట్ అయినప్పుడు చెల్లె మరి పాట పాడతానని దయాకరణ అడిగి పాడింది చాలామంది మరి బాగా పాడిందని చెప్పి తనను ప్రోత్సహించారు మరి ఇండివిజువల్ పండుగలు మళ్ళీ ఇక్కడ డైరెక్ట్ పాడమంటే నాకు భయము నేను పాడలేను అన్నది అందుగురించి ధన్యులమయ్యా మేము ఈ దరలో నీవు మాకు రక్షణగా అయినందులకు
గొప్ప కాపరి నా మంచి నజరేతు సిస్టర్స్ సాంగ్ బదులు మీకు ఇస్తున్న అవకాశం ఓ గొప్ప కాపరి సిస్టర్స్కి అనుకున్నాం వారి ఛాన్స్ వీళ్ళకి ఇస్తున్నాం నెక్స్ట్ సంపత్ అన్న కీర్తన మీద హిందీ సాంగ్ పరమ తండ్రి మీకు స్తోత్రములు హల్లెలూయా పరమ తండ్రి మీకు స్తోత్రం హల్లెలూయా ఓ గోపకాపరి నా మంచి నజరేయుడా Thank you.
సంపతన్న హిందీ సాంగ్ ఉందో కీర్తన పరమ తండ్రి మీకు స్తోత్రం. అందరికీ సుకోత్ హైసాబాద్ శలోం శలోం. కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా. కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా. నాపైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివి నా యాశువా సాత్వికుడా. నీ కోసమే నా జీవితం, నీ కోసమే జీవితం. కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం. నిరంతరం
చేరితిని ఎనలేని ప్రేమలోనే ఆదరణ పొందితిని ఈ వింత లోకములు నీ చెంత చేరితిని ఎనలేని ప్రేమలోనే ఆదరణ పొందితిని నీ కృపలో నిలిపినది నీ ప్రేమ బంధమే అనుదినము మకరందమే నీ స్నేహ బంధము నీ కృపలో నిలిపినది నీ ప్రేమ బంధమే అనుదినము మకరందమే నీ స్నేహ బంధము ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా నిరంతరం నేను ప్రకటించదా నిరంతరం ప్రకటించదా నిరంతరం ప్రకటించదా నాపైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే నా
యాషువా సాథి కూడా నియో సమే సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా నిరంతరం నేను ప్రకటించెదా పరమ తండ్రి మీకు స్తోత్రం. పరమ తండ్రి మీకు స్తోత్రం. చాలు పాటలు చాలు. అసలు ఆరాధన చేసుకుందాం కొన్ని నిమిషాలు మౌనంగా ఆయన సన్నిధిలో. అవును, ఆయన మనకు కరుణామయుడిగా దయామయుడిగా మన జీవితాల్లో ఆయన ఉన్న విధానం బట్టి అవును తండ్రి, నా హృదయంలో రేగి బాధలన్నీ కూడా అయ్యా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుని నా బాధల నుంచి నన్ను విడిపించావు, నా శ్రమల నుంచి నన్ను విడిపించావు, నా ఎరుకుల నుంచి అయ్యా నన్ను విడిపించిన విశాలత కలుగజేస్తూ వచ్చావు తండ్రి. ఇగో తండ్రి అయ్యా, మూడు బారిన నా జీవితాన్ని చిగురింపజేస్తూ వచ్చావు తండ్రి. మలినమైన నా జీవితాన్ని పవిత్రపరుస్తూ వచ్చావు. చీకట్లో ఉన్న నన్ను అయ్యా వెలుగులోకి నడిపింపజేస్తూ వచ్చావు. మరణానికి సమీపంగా ఉన్న నన్ను నిత్య జీవానికి వారసుడిగా చేస్తూ వచ్చావు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, నీ యొక్క తండ్రి దయావాత్సల్యత, నీ కరుణా సంపూర్ణత నన్ను దినమున సజీవ లెక్కలు నిలిపింది తండ్రి. అవును తండ్రి, నీ దీర్ఘశాంతము ఎంతో గొప్పది నాయన. నేను అనేకసార్లు నేను విసికించినప్పటికీ, నీకు దుఃఖం రేపినప్పటికీ, నిన్ను ఆయాస పెట్టినప్పటికీ నీ దీర్ఘశాంతముతో నన్ను కరుణించి కృప చూపించి నన్ను క్షమించిన తండ్రి నీకు స్తోత్రమయ్యా. అవును తండ్రి, ఈ లోకంలో నాకంటే గణులైన వారు గొప్పవారు ఎంతోమంది యోగ్యులు నాకంటే అయ్యా సామర్థ్యం కలిగిన వారు ఉన్నారు తండ్రి. ఎన్నికలేని నన్ను, ఏ యోగ్యతలను నన్ను ఎన్నుకున్నావు తండ్రి. నీవు నన్ను ప్రత్యేకపరిచినావు, పరిశుద్ధపరిచినావు, నీ రక్తమిచ్చి కొన్నావు, నీ సొత్తుగా చేసుకున్నావు, నీ స్వాస్థ్యముగా చేసుకుని అయ్యా నన్ను నీ విమోచించిన ప్రజలతో కలిసి, నువ్వు పరిశుద్ధపరిచిన నీ జనాంగముతో కలిసి ఈ పరిశుద్ధమైన మహావిశ్రాంతి దినమును ఆచరించే ధన్యతనిచ్చావయ్యా. అవును తండ్రి, నీవు నన్ను పరిశుద్ధపరచడానికి, నువ్వు నన్ను ఆశీర్వదించడానికి, నువ్వు నన్ను బలపరచడానికి, నువ్వు నన్ను స్వస్థపరచడానికి ఈ దినమున అయ్యా నువ్వు నాకు అతి సమీపముగా ఉన్నావయ్యా అని ఆ పరమతని సదించి ఆరాధన చేద్దాం. అవును తండ్రి, నా మలిన వస్త్రాలన్నీ తీసివేసి శుభ్రమైన పరిశుభ్రమైన పరిశుద్ధమైన వస్త్రాలు, అవును తండ్రి, పెండ్లి వస్త్రములతో నేను ఎదుర్కోవడానికి కొరకు నువ్వు నాకు అనుగ్రహించిన నీతి వస్త్రాలను బట్టి, పెళ్లి వస్త్రాలను బట్టి నీకు స్తోత్రమయ్యా. అయ్యా నీతి గల నీ న్యాయ విధులు నాకు బయలుపరిచినావు, వాటి నీవే నాకు గ్రహింపునిచ్చావు, నీ నియమ కాలంను ఆచరించి ధన్యతనిస్తూ వచ్చా, నీ ఉపదేశము చేత నన్ను బలపరుస్తున్నావు, నీ వాక్యం వెలుగు చేత నువ్వు నన్ను ఆదరిస్తున్నావు తండ్రి, నీ జీవ జలపు ఊట చేత నా తప్పిక తీరుస్తున్నావయ్యా, నీ జీవాహారము చేత నా ఆత్మ కాల్సిన ఆత్మ ఆహారంనిచ్చి నన్ను తృప్తిపరుస్తున్న తండ్రి, ఏమిచ్చి నీరును తీర్చుకుందునయ్యా. ఈ లోకములో తండ్రి నాకు కావలసిన ఇవులన్నీ ఇస్తూ వస్తున్నావు, నీవు చేసిన మేలుకు, నువ్వు చేసిన ఉపకారమునకు, నువ్వు చూపుతున్న కనికరమునకై ఏమి తీసుకుని వచ్చి అయ్యా నేను సంతోషపెట్టుతును, ఏమి అప్పించి నీ రుణం తీర్చుదునయ్యా
ఏమి లేని వాడను, ఏమి లేని దానను తండ్రి. భూమి మీద ఉన్న సమస్త పశుపక్షాదులు నీవే, సమస్తము నీదే తండ్రి. విరిగి నలిగిన ఉదయముతో కూడిన స్తుతి ఆరాధన ఇష్టపడుతున్నావయ్యా. బలి నువ్వు కోరిన వాడవు కావు తండ్రి. నువ్వు కోరిన అర్పించుదును, కానీ అది నేను సంతోషపెట్టదు. నిన్ను సంతోషపెట్టేది, నిన్ను ఆనందపరిచేది నా హృదయంలో నుంచి, నా విరిగిన మనసుతో కూడిన స్తుతి ఆరాధన, నా పెదవుల నుంచి వస్తున్న జీవ ఫలము నీకు అర్పిస్తున్నానయ్యా. నా కన్నీళ్లతో నీ పాదాలు తడుపుతున్నాడు తండ్రి. అని అట్టి స్తుతి ఆరాధన నైవేద్యమును ఈ యొక్క ఆరాధన దినమున, రత దినమున, హోమం అర్పించాల్సిన దినమున ఆయన సన్నిధిలో ఆయనకు అర్పిస్తాం. ఆయనకు చెందాల్సిన మహిమ, ఆయనకు చిందనీయుడి, ఆయనకు వెళ్ళనీయుడి అని లేఖనం ఉంది. కాబట్టి అట్టి మహిమను ఆయనకు అర్పిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనంత లేచి నిలబడదా. మన మధ్యలో ఉన్న సురేష్ అన్న ముందుకొచ్చినట్లయితే, కీర్తన గ్రంథము 148వ అధ్యాయము, 148వ అధ్యాయము, అధ్యాయం అంతయు కూడా ఉత్తర పత్రముగా చదువుకుందాం. 148వ అధ్యాయము సామ్స్ 148, కీర్తనలు 148వ అధ్యాయము, అధ్యాయం అంతా కూడా మనం ఉత్తరపత్రముగా చదువుకుందాం. అందరికీ సుఖోదయ శుభాలు. శలోం, శలోం. కీర్తనలు 148. యహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా ఆకాశం పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థాయులుగా స్థిరపరిచియున్నాడు, ఆయన వాటికి కట్టడ నియమించెను, అతిక్రమింపదు. భూమి మీదనున్న మకరములారా అగాధ జలములారా యహోవాను స్తుతించుడి. అగ్ని వడగన్లారా హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. పర్వతములారా సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా. మృగములారా పశువులారా నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా. భూరాజులారా సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యహోవాను స్తుతించుడి. యవ్వనులు కన్యలు వృద్ధులు బాలురు అందరును యహోవా నామమును అందరును యహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది. కలిసి ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు, అది ఆయన భక్తులకందరికీ ఆయన చింత చేరిన జనులకు ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగానున్నది. యహోవాను స్తుతించుడి. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. దయచేసి అందరం అలాగే నిలబడి ఉండగా మన మధ్యలో యవనస్తులు ఎదిద్య, ప్రసాద్ మరియు స్వీటీ పాట పాడుతూ పర్వతాన్ని ఆరాధింపజేస్తుండగా మనమందరం కూడా పాటలు ఎగిస్తాం. ఇంతవరకు పాట పడడానికి అవకాశం రాలేని వారు ఈ పాటలో పర్వతాన్ని ఆరాధించండి, ఘనపరచండి. దూతలతో కలిసి, ఆ దూతల సమూహంతో కలిసి ఆయన ఆరాధిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్న కీర్తనలో ఉంటుంది, యవనులారా కన్యలారా వృద్ధులారా బాలులారా అందరూ యహోవా నామమును స్తుతించుదురుగాక. అందరము కలిసి పాడదాం, కీర్తిస్తాం. స్తోత్రం 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 స్తోత్రం.
ఎవరూ సమీపించలేని తేజస్సులో నివసించు నా యాషువ. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటపడగానే ఏమవుదునో ఏమవుదునో అని భక్తులు రాస్తున్నట్లుగా అందరము కలిసి కొద్ది సమయము ఆ పరిశుద్ధుని నోరారా మనసారా ఆయన స్తుతించి ఆరాధిద్దాం. అవును తండ్రి, నీ మహిమను ధరించిన నీ పరిశుద్ధులు తండ్రి నాయనా, మా కంట పడగా తండ్రి నాయనా, మేము ఏమవుతామో తండ్రి నాయనా, మేము ఏమవుతామో అంటూ ఆయన అందరం కలిసి పాడదాము, అందరం కలిసి పాడదాము ఒకసారి ఆ పరలోక మహిమను తలంచుతూ తలంచుతూ ఆయన సన్నిధిలో. ఇదిగో ఆయన దూతలు, ఆయన ఎల్లప్పుడూ కోట్లాను కోట్ల దూతలు నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానముల చేత ఆయన కొనియాడుచున్నారు. కానీ ఇదిగో ఎందుకు పనికిరానటువంటి మన ఆరాధనల పైన ఆయన ఆశ ఉండడానికి ఇష్టపడుచున్నాడు కాబట్టి ఇదిగో ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఆయన స్తుతించి ఆరాధిద్దాము. ఈ ప్రశస్తమైన సమయంలో అందరము అందరమైన సన్నిధిలో అందరమైన సన్నిధిలో అందరము దేశ ఎవరు ఖాళీగా ఉండకుండా ఆయన సన్నిధిలో నిండు హృదయంతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో ఆయన ఆరాధిద్దాము. అవును తండ్రి నాయనా, నీ ఎదుటే నేను నిలిచి తండ్రి నాయనా, అయ్యా నీ పాద పద్మములపై ఒరిగి తండ్రి నాయనా సర్వోన్నతుడా. అవును తండ్రి నాయనా, సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా అని ఆయన సన్నిధిలో ప్రతి ఒక్కరం పాడదాము. స్తోత్రం స్తోత్రం. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యాషువా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యాషువా. యాషువా చివరి దినము కాబట్టి అందరం నోరు తెరిచిపడదాం. అందరం చెప్పకూడదు అందచేసి స్తోత్రం లేరు. స్తోత్రం తండ్రి, నీకే స్తోత్రములు నాయన. అందరం చెప్పండి కొచ్చు ఆయన సన్నిధిలో. ఆయన సన్నిధిలో నదులు కూడి చెప్పండి కొడుచున్నాయంట, కొండలు కూడి ఉత్సాహధ్వని చేస్తున్నాయంట, సముద్రమును దాన్ని సంపూర్ణతయు ఘోషిస్తూ ఉన్నదంట. కాబట్టి అందరము సమీపించలేని తేజస్సులో నివసించు నా యాషువా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యాషువా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటపడగాని. నీ మహిమను ధరించి పరిశుద్ధులు నా కంటపడగాని. ఏ మౌదునో నేను, ఏ మౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యాషువా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యాషువా. అందరూ నేను ముందు పాడదామండి. ఇదిగో ఇహలోక బంధాలను మరచి అయ్యా నీ ఎదుటే నేను నిలుచుద్దని నాయన, నీవిచ్చిన బహుమతులు నేను స్వీకరించి వేరే తండ్రి నాయన.
నిత్యానందములో ప్రవేశిస్తుందరము. ఒకసారి ఇదిగో ఆయన మాటల్లో నిమగ్నాన్ని ఆస్వాదిస్తూ ఆయస్సు మన పరిసరాలను మర్చిపోయి పరవశిస్తూ ఆనందిస్తూ ఇదిగో ఆయన సన్నిధిలో నిండమైన సుందరం పాడదామండి అందరం అందరం. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీ విచ్చు బహుమతు నే స్వీకరించి నిత్యారాధకు బహుమతి నే స్వీకరించి నిత్యానందముకు పరవశించు ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేషువ ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేషువ పరలోక మహిమను తలచి పద్మముల పైరుగి పరలోక మహిమన్ తలచి నీ పాద పద్మముల పైరుగి పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నీ చేయు ప్రశాంత పరలోక సైన్య సమూహాలతో కలసి నిద్రారాధన నీచే ప్రశాంత ఏ మౌదునో నే మౌదునో ఏ మౌదునో నే మౌదున స్తోత్రం ఏ మౌదునో నే మౌదునో ఏ మౌదునో నే మౌదునో ఎవరు సమీపించలేని స్తోత్రం తేజస్సులో నివసించు సమీపించలేని తేజస్సులో నివసించు జయించిన వారితో కలసి నీ సింహాసనము నీ చేరగా జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చేరగా ఎవరికి తెలియక్త పేరుతో నిత్య మహిమలో నడిపించు ఆ శుభ స్తోత్రములు ఎవరికి తెలియక్త పేరుతో నిత్య మహిమలో నడిపించు ఆ శుభవే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన తెరిచి ఆరాధన చేద్దాం. ఇది చివరి దినము, ఇది చివరి దినము కాబట్టి మన మనసారా పరమతను ఆరాధించుదాం. ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధనా స్తుతి ఆరాధనా ప్రతి నోట ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే నీవేనా ఆరాధనా తండ్రి నీవే నీవేనా అతిశయము నీవే నీవేనా ఆరాధనా నీవే నీవేనా అతిశయము నీవే నీవేనా ఆరాధనా తండ్రి నీవే నీవేనా అతిశయము నీవే నీవేనా ఆరాధనా తండ్రి నీవే నీవేనా అతిశయము నీవే నీవేనా ఆరాధనా నీవే నీవేనా ఆనందము నీవే నీవేనా ఆరాధనా నీవే నీవేనా ఆనందము నీవే నీవేనా నీవేనా ఆరాధనా నీవేనా సంతోషము నీవేనా కృపను నీవేనా ఖేదము నీవేనా సమస్తము తండ్రి నా అతిశయము నీవే నీవేనా ఆరాధనా నీవే నీవేనా అతిశయము నీవే నీవేనా ఆరాధనా నీవే నీవేనా అతిశయము నా అతిశయము నీవే ఆనందము ఆరాధనా నా అతిశయము నీవే ఆనందము ఆరాధనా నా అతిశయము నీవే ఆనందము నీవే ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా నా అతిశయము నీవే నా ఆనందము సంతోషము తండ్రి ఆ పర్వతానికి నోరు తెలిసాను నిశయమో నీవే ఆనందము నీవే నారాధనా నా అతిశయమో నీవే నా ఆనందము నీవే నారాధనా నా అతిశయమో నీవే నా ఆనందము నీవే నారాధనా పరలోక మహిమను తలచీ
పాద పద్మముల పై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నేషేయు ప్రశాంత వేళ పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నేషేయు ప్రశాంత వేళ ఆరాధన స్తుతి ఆరాధన పాడతాం అందరూ నోరు తెరిచి స్తుతి ఆరాధన చివరి దినముల మనం సమీపించలేని తేజస్సులో తండ్రి ఆ నిత్యత్వములో నివసించిన మా పరమ తండ్రి మీకే కోట్లాది స్తోత్రములు తండ్రి మీకే వందనాలు తండ్రి తండ్రి మా మధ్యలో ఉన్నందుకు మీకు స్తోత్రములు మీ ముఖ దర్శనము చేత రాజా అవునైనా తేజస్సుతో తండ్రి మమ్మల్ని దర్శించినందుకు మీకు స్తోత్రములు తండ్రి ప్రతి ఒక్క బిడ్డను తాకినందుకు మీకు స్తోత్రములు తండ్రి ప్రతి ఒక్క బిడ్డను దర్శించినందుకు మీకు స్తోత్రములు తండ్రి చివరి దినములో ఉన్నాము తండ్రి ఈ చివరి దినములో తండ్రి నైనా అవును ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రములు తండ్రి ఆ పరలోకపు మహిమతో తండ్రి మీరిచ్చిన బహుమతులను మేము స్వీకరించి రాచా నింపుతున్నందుకు మీకు స్తోత్రములు మీ పరలోక బహుమానములు మాకిచ్చినందుకు రాచా మీకు స్తోత్రములు అవును తండ్రి నోరు తెరిచి ఆరాధించిన పై బిడ్డలకు తండ్రి మీ బహుమానములతో నింపి మీరే మమ్మల్ని పంపుతున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుని యాహ్వా మెస్సీ నామమున స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్ పరమ తండ్రి మీకు స్తోత్రములు హల్లెలూయా పరమ తండ్రి మీకు స్తోత్రములు హల్లెలూయా పరమ తండ్రి మీకు స్తోత్రములు హల్లెలూయా తీసుకొచ్చుందా ఇంతవరకు మనం ఆయనను
స్తుతించాము. మన సతులపైన అయిన దుర్గాన్ని ఏర్పరచుకున్నాడు. పాటల ద్వారా కీర్తించాము. మన పాటల ద్వారా ఆయన మహేపరచబడ్డాడు. ఆరాధన ద్వారా ఆయన మహేపరిచాము. ఆయన ఘనత పొందుకుంటూ వచ్చాడు. సమయంలో మనము వాక్య ఉపదేశానికి వెళ్ళే మునుపు సాక్ష్యం విందాము. కర్నూలులో సేవ పరిచర్య జరిగిస్తున్న ఎలోహిం సేవకుడు ప్రకాష్ అన్న తన సాక్ష్యమును మన మధ్యలో పంచుకుంటాడు. కొన్ని నిమిషాలు అన్నకు సమయాన్ని అప్పగిస్తున్నాను. పరమ తండ్రికి స్తోత్రం. యాషువా మెషయ నామములో అందరికీ షలోం. నా గురించి అందరికీ కూడా బాగా తెలుసు, నేను ఎలా యాషువా మెషయలోకి నడిపించబడ్డానో. ఒక నాలుగు మాటలు చెప్తాను మీకు. మేము అన్యులం, బ్రాహ్మణులం. మాది ఉడిపి, కర్ణాటకలో ఉడిపి. కర్నూలుకి వలస వచ్చిన వాళ్ళం, హోటల్ నడిపించుకోవడానికి. మా తాతగారు గ్రాండ్ ఫాదర్ నేమ్ రామకృష్ణ భట్. ఆ హోటల్లో ఉన్నప్పుడు ఈ యొక్క భక్త సింగ్ ఫెలోషిప్ వాళ్ళు, సార్ అయ్యగారు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని అంగీకరించండి, ఈ సువార్తను అంగీకరించండి. మీరు మారితే చాలామంది మారుతారు, మీరు రక్షణ పొందండి అనే ఒక కరపత్రాలు ఇచ్చి వెళ్ళేవారు. ఒక పరిశుద్ధ గ్రంథం కూడా ఇచ్చి వెళ్ళారు. వాళ్ళు ప్రతి వారము వచ్చి చెప్పి వెళ్ళేవారు. మా గ్రాండ్ ఫాదర్ రామకృష్ణ భట్, నా పేరు సత్యనారాయణ భట్, అప్పటి నుంచి కూడా ప్రభువు మమ్మల్ని వెంబడిస్తున్నాడు అని మేము గ్రహించలేకపోయాం. ఆయన అంగీకరించలేదు. కానీ ఎవరైతే మా గ్రాండ్ ఫాదర్కి సువార్తను ప్రకటించారో ఆయనే నాకు కూడా సువార్తను ప్రకటించారు. నేను అడిగాను, ప్రతిసారి మీరు వస్తున్నారు చెప్తూ ఉన్నారు, మేము మారమండి, ఎందుకంటే చాలామంది దేవతలు ఉన్నారు, చాలా గ్రంథాలు ఉన్నాయి మా దగ్గర. ఈ యొక్క ఉపనిషత్తుల గురించి మీకు తెలీదు, 178,000 ఉపనిషత్తులు ఉన్నాయి. 4 వేదాల్లో చాలా వేదాలు ఉపనిషత్తులు ఉన్నాయి. చాలామంది దేవతలు ఉన్నారు, మీరు ఒకే ఒక్క దేవుని గురించి చెప్తున్నారు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి ఉన్నారు మీరు, చాలా గ్రంథాలు ఉన్నాయి మా దగ్గర. ఏం చెప్తుంది ఈ పరిశుద్ధ గ్రంథము, 2 మాటల్లో మీరు చెప్పగలరా అని ఒక దినాన్న నేను అడిగినాను, ప్రశ్నించాను. ఆ సార్, సార్ అని పిలిచేవాళ్ళు. సార్ చాలా పెద్ద వయసు, ఆయన లేడు, చనిపోయినాడు. చెప్పాడు, ఈ పరిశుద్ధ గ్రంథము మనది కాదు, అయినా మీరు యొక్క పరిశుద్ధ గ్రంథం గురించి చెప్తూ వస్తున్నారు, ఆ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి గురించి చెప్తూ వస్తున్నారు, మేము అంగీకరించము, కానీ మీరు ఎందుకు చెప్తూ ఉన్నారు, దీని యొక్క ప్రత్యేకత ఒక 2 మాటల్లో మీరు చెప్పగలరా అని నేను ప్రశ్నించాను. ఆయన చెప్పాడు, మీ దగ్గర చాలా గ్రంథాలు ఉన్నాయి, ఈ భూమి మీద ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి, చాలా వేల గ్రంథాలున్నాయి, లక్షల గ్రంథాలున్నాయి, చాలా గ్రంథాలు రచించినారు, ఏ గ్రంథము కూడా హోలీ బైబుల్ అని వ్రాయబడలేదు, పిలువబడలేదు. ఏ గ్రంథము కూడా ద హోలీ అని పిలువబడలేదు, పరిశుద్ధ గ్రంథము అని పిలువబడలేదు ఏ గ్రంథము కూడా. ఎన్ని మత గ్రంథాలున్నా, ఎన్ని గ్రంథాలు వ్రాయబడినా, ఈ భూమి మీద ఏ గ్రంథము కూడా పరిశుద్ధ గ్రంథము అని పిలువబడలేదు, ద హోలీ బైబుల్ అని పిలువబడలేదు. ఎందుకంటే ఇది పరిశుద్ధమైనది, దిస్ ఇస్ ద హోలీ బైబుల్, ఆ పరిశుద్ధుని గురించి వ్రాయబడింది అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఏ గ్రంథము కూడా ద హోలీ బైబుల్,
పరిశుద్ధ గ్రంథమని పిలువబడలేదు, వ్రాయబడలేదు. ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత అది. భూమి మీద ఉన్నటువంటి గ్రంథాలన్నింటిలో ఈ గ్రంథము మాత్రమే ద హోలీ బైబుల్, పరిశుద్ధ గ్రంథము అని పిలువబడింది. ఆ పరిశుద్ధుని గురించి వ్రాయబడింది యొక్క గ్రంథంలో రెండు మాటల్లో చెప్పండి సార్, నాకు అర్థమవుతుంది మీ పరిశుద్ధ గ్రంథం గురించి నాకు అర్థం కాదు. ఇదిగో పరిశుద్ధ గ్రంథం ఓల్డ్ టెస్టమెంట్లో నేను పరిశుద్ధుడనై ఉన్నాను, కావున మీరును పరిశుద్ధులై ఉండు అని ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. కృత నిబంధనలో అక్క యోహాన్ సువార్త 8:46 నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన ఒక ప్రశ్నను వేసి ఉన్నారు. ఆయన పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుని గురించి వ్రాయబడి ఉన్నది ఈ పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి ఆ పరిశుద్ధుని గురించి వ్రాయబడింది యొక్క పరిశుద్ధ గ్రంథము. కాబట్టి దిస్ ఈజ్ ద హోలీ బైబుల్. మీ ఏ గ్రంథాలు కూడా పరిశుద్ధ గ్రంథం అని పిలువబడలేదు, ఏ గ్రంథము కూడా ద హోలీ అని పిలువబడలేదు. ఈ గ్రంథం మాత్రమే ద హోలీ బైబుల్ అని పిలువబడింది. కాబట్టి రెండో ప్రశ్నను వేశాను. మిషనరీ స్కూల్కు వెళ్ళేవాడిని నేను, క్రిస్టియన్ మిషనరీ స్కూల్లోనే చదువుకున్నాను నేను. మా అక్క కూడా చెప్పేది, వెళ్ళి ప్రార్థన చేసుకో, దేవుడు మాట్లాడతాడు. ఆ సార్ కూడా చెప్పేవాళ్ళు, ఒకసారి ప్రార్థన చేసుకో, దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ పరిశుద్ధ గ్రంథము నుంచి మాట్లాడతాడు దేవుడు. దేవుడు మాట్లాడడమేంది పరిశుద్ధ గ్రంథంలో? మా దేవుళ్ళలో ఏ దేవుడు మాట్లాడలేదు, మీ దేవుడు ఎలా మాట్లాడతాడు అని చెప్పి నేను అవహేళన చేశాను. దేవుడు మాట్లాడతాడా, నిజంగా దేవుడు మాట్లాడతాడా అని చెప్పేసి ఆ యొక్క మిషనరీ స్కూల్లో క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో నేను ఆ యొక్క సిలువ దగ్గర వెళ్ళి నిజంగా అడిగాను, నీవు దేవుడవా, నిజంగా నీవు మాట్లాడతావా అని చెప్పేసి అడిగినప్పుడు ఆ యొక్క సిలువకు రంగులు వేస్తూ ఉన్నారు. ఆయన ఆ సిలువలో చనిపోయినాడు, ఆ యొక్క సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆ మార్క్ అని రాసింది, మార్క్ నేను చూసినప్పుడు MARK అని మాత్రమే వ్రాయబడింది. ఆ సిలువ కింద మార్క్ అనేది మాత్రమే వ్రాయబడింది. అవునా, ఆ మార్క్ అనే పదాన్ని ఒకటి నేను చూశాను, వెళ్ళిపోయాను. మార్క్ అనేది మాత్రమే గుర్తుంది నాకు, మార్క్ ఇది మార్క్ అని ఆ పదం ఒక్కటే గుర్తుంది. మరుసటి రోజు వచ్చి చూశాను, నిజంగా దేవుడు మాట్లాడతాడా మార్కు. మరుసటి దినం నేను చూసినప్పుడు 15:33 అని రాయబడింది, మార్క్ 15:33. నిజంగా ఆ యొక్క నాకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథము, ఆ యొక్క హోలీ బైబుల్లో చూశాను మార్కు 15:33. నేను చదివినప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉంది అంటే, ఏలీ ఏలీ లామా సబక్తాని అని చెప్పేసి వ్రాయబడి ఉంది. నాకు ఆ రోజు అర్థం కాలేదు, ప్రభువా ఇదిగో నీవు ఈ యొక్క వచనము ఏమనుంది, ఏలీ ఏలీ లామా సబక్తాని అని చెప్పి వ్రాయబడింది. నిజంగా దేవుడు నాతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు, తండ్రి నువ్వు నాకు ఏం మాట్లాడబోతున్నావు అని చెప్పి నేను అడిగాను. అప్పుడు దేవుడు ఆ యొక్క సిలువలో పలికినటువంటి యొక్క 4వ మాట, నా దేవా ఏలా నా చేయి విడిచితివి. నా కుమారుడా ప్రార్థన చేశాను, నిజంగా దేవుడు మాట్లాడతాడా, నా కుమారుడా ఇదిగో ఆ యొక్క సిలువలో నేను వేసినటువంటి ఈ కేక నా కొరకు కాదు, ఇదిగో నీవు మరణించిన తర్వాత నీవు వెళ్ళి పాతాళంలో ఈ కేక వేయకుండానట్లు నీ కొరకే 2000 సంవత్సరముల క్రితం యొక్క కేక వేశాను. నీవు మరణించిన తర్వాత ఆ యొక్క పాతాళంలోకి వెళ్ళి ఇదిగో ఆ దినము రాకముందే ఆ యొక్క పాతాళంలో నీవు ఈ కేక వేయకుండానట్లు ఏమని వేస్తారు ఆ యొక్క పాతాళంలో, నా దేవా ఏలనా చేయి విడిచితివి. ఒకవేళ నేను భూమి మీద ఉండి ఉంటే నిజంగా నేను నిన్ను అంగీకరించి ఆ యొక్క రక్షణలోకి నడిపించే ఉండేవాడిని. ఆ దినమున నీవు నాకెందుకు తెలపలేదు నీ గురించి అని చెప్పేసి ఆ యొక్క వచనము నా హృదయాన్ని తట్టింది. నేను అడిగాను, ప్రభువా ఆ యొక్క సిలువలో
అన్ని గాయాలు పొంది ఉన్నాడు తండ్రి. నీవు మాట్లాడినావు ఈ మాట, నేను నీ కొరకు నీవు ఏ మాట అయితే ఆ యొక్క పాతాళంలో పలుకుతావో, నీవు ప్రతి మనిషి కూడా చనిపోయిన తర్వాత పాతాళంలో నా దేవా ఏల నా చేయి విడిచితివి అన్న పదము నీవు పలకకుండా ఈ దినముననే నీవు మారు మనస్సు పొంది నీ కొరకు వేయబడింది ఆ కేక అని చెప్పి దేవుడు నా హృదయాన్ని తెరిచాడు. కాబట్టి నిజంగా యేసుక్రీస్తు వారు ఉన్నారు, యేసుక్రీస్తు వారు నిజముగా లోకరక్షకుడు అని నేను అంగీకరించాను. ఏ స్థలంలో అయితే నేను ఆ యొక్క సిలువలో ఆయనను చూశానో, ఆయనను అంగీకరించానో, అదే స్థలంలో నా పేరు యాషువా మెస్సయ అని చెప్పి తెలియచెప్పినాడు ఆ సర్వశక్తిమంతుడు. ద డాన్లీ స్టాంటన్ గారు రాసినటువంటి ద నేమ్ అబౌవ్ ఆల్ ద నేమ్స్, అన్ని నామముల కంటే పైనామం, అక్కడే ఒక తన వచ్చి ఆయన పేరు యేసుక్రీస్తు. కానీ ద హెవెన్లీ నేమ్ యాషువా మెస్సయ అని ఎక్కడైతే నేను రక్షణ పొందినానో, ఎక్కడైతే నేను మారు మనస్సు పొందినానో, ఎక్కడైతే నేను ఆయనను అంగీకరించినానో, ఎక్కడైతే నేను యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నానో, అక్కడే అదే స్థలంలో ఆయన నామము యాషువా మెస్సయ అని నాకు తెలియచెప్పబడింది. ఆ దినమున నేను యాషువా మెస్సయను అంగీకరించుకుంటూ వచ్చాను. కాబట్టి ఈ యొక్క వేదాల్లో కూడా చాలా విషయాలు రాయబడి ఉన్నాయి, వాటి గురించి రెండు మాటలు చెప్పి ముగిస్తాను. ఈ యొక్క నాలుగు వేదాలలో ఉపనిషత్తులు, బృహదారణ్యకోపనిషత్, ఈ యొక్క ఉపనిషత్తు మొట్టమొదటిగా యొక్క హిందూ సాంప్రదాయంలో రాయబడినటువంటి ఒక ఉపనిషత్తు, అందరికీ నేర్పించుకుంటూ వస్తారు. అసతోమా సద్గమయ అనగా అసత్యంలో నుంచి సత్యంలోకి నడిపించేవాడు యా, తమసోమా జ్యోతిర్గమయ అంధకారం అనే చీకట్లోంచి వెలుగులోకి నడిపించేవాడు యా, మృత్యోన్మా అమృతంగమయ మృత్యువులో నుంచి జీవంలోకి నడిపించేవాడు యా, నమో నారాయణాయ నమో అంటే నమస్కారములు, నారములు అంటే సముద్రములు, అనుడు అంటే అల్లాడుచుండెడువాడు, దేవుని ఆత్మ సముద్ర జలములపై అల్లాడుచుండెను అనేటువంటి వాక్యం ఆదికాండం 1:2 మనకు కనపడుతుంది. ఈ యొక్క వేదాల్లో యా అన్నటువంటి శబ్దానికి మరణం లేదు. ఏ శ్లోకమైనా, ఏ ఉపనిషత్ ఏ ఉపనిషత్తు అయినా కూడా యా అన్న శబ్దంతో ఎండవుతుంది. కాబట్టి ఈ యొక్క ఉపనిషత్తులు యొక్క వేదాలు అన్నీ చదివిన తర్వాత సమర్పయామి అనగా యాకు సమర్పితము అని చెప్పి వాళ్ళు ముగిస్తారు. కాబట్టి నేను కూడా ఈ యొక్క ఉపనిషత్తుల యొక్క వేదాల్లో చాలా విషయాలన్నీ తెలుసుకొని ఆయన నామము యాషువా మెస్సయ ఇస్రాయేలీల సర్వశక్తి గల దేవుడే దేవుడు అని ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయనను అంగీకరించి ఆయన నా చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన నిజముగా లోకరక్షకుడు, ఆయన మాట్లాడే సర్వశక్తి గల దేవుడు అని ప్రకటిస్తూ వస్తున్నాను. ఈ దినమున యాషువా మెస్సయ ప్రార్థనా మందిరంలో ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు, వందనములు, శలోం తెలియజేస్తూ ముగిస్తున్నాను. పరమతండ్రికి స్తోత్రం, హల్లెలూయా. పరమ తండ్రి నీకు స్తోత్రములు. కాబట్టి బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, కాబట్టి అనేకమైన ఉపనిషత్తులన్నీ కూడా పల్లె వేసిన నోటికి వచ్చిన వ్యక్తి, చాలా ఉపనిషత్తులన్నీ అవి కంఠస్థం చేసిన వ్యక్తి, కానీ దినమున లేఖన వాక్యం చదువుతున్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో పరమ తండ్రి రాయించి పెడుతూ వచ్చాడు, ప్రతి వాణి నాలుక యాషువా మెస్సయను అంగీకరించాలి, ప్రతి వాణి మోకాళ్ళు యాషువా నామమును వంగాలి. కాబట్టి అది ప్రతి వారి జీవితంలో నెరవేర్చబడాలని పరమతండ్రి ఆశపడుతున్నాడు. కాబట్టి ఆ విధంగా పరమతండ్రి ఏ జనాంగం నుంచి ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నాడో, ఎవరిని సమకూర్చుకుంటున్నాడో తెలియదు. కాబట్టి ఇక మనము ఆయన రాకుల కొరకు సిద్ధపడాలి. పరమతండ్రి నీకు స్తోత్రం. అసలు వాక్యోపదేశం విందాము. మన మధ్యలో జనార్దన్ అన్న ఉన్నారు, అన్న ఒక వాక్యోపదేశం చేయమని అన్నకు సమయం నాకు ఉపయోగిస్తూ అన్న ఆహ్వానిస్తున్నాను.
అందరికీ సుకోత్ షలోం. హైసాబాద్ మహావిశ్రామ దినం యొక్క శుభాకాంక్షలు. పరమతండ్రి మీకు స్తోత్రములు, పరమతండ్రి మీకు స్తోత్రములు, పరమతండ్రి మీకు స్తోత్రములు. మరి ఈ యొక్క 8 రోజులు కూడా పరమతండ్రి సన్నిధిలో ఉత్సాహించి సంతోషించి ఈ మెసేజ్తో కలిపి మొత్తం 24 మెసేజ్లు. మరి పరమతండ్రి మన మధ్యలో అనేకులైన ఉపదేశకులనిచ్చాడు, చిన్న మందకు సేవకులనిచ్చాడు. మరి ఆత్మీయ ఆహారము చాలా సమృద్ధిగానే మన వారికి అందిందని భావిస్తున్నాము. రాలేని వారికి కూడా మరి యూట్యూబ్లో కూడా చాలామంది ఈ వీక్లో మరి ఈ యొక్క 8 డేస్లో చాలామంది చూశారు యూట్యూబ్లో. కాబట్టి పరమతండ్రికే మహిమ. ఈ చిన్న మందకు మరి అంటగట్టబడిన ప్రతి కుటుంబమును బట్టి, ప్రతి బిడ్డలను బట్టి పరమతండ్రికి మహిమ వెళ్ళాలి. పరమతండ్రి మీకు స్తోత్రములు, పరమతండ్రి మీకు స్తోత్రములు. ఒక మాట చదువుకొని నూట 148వ కీర్తన, ఇందాక మనం చదివిన కీర్తన 8వ వచనంలో. తర్వాత మీరు చదివేది మీరు మైక్ పెట్టుకొని చదవండి, ఇది ఒక్క మాత్రం నేను చదువుతాను. ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. ముందు అంటాడు అగ్ని వడగన్లారా హిమమా ఆవిరి అని చెబుతూ, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. సిల్వెస్టర్ అన్న ప్రార్థన చేస్తారు మైక్. మైక్ ఆన్ చేయండి. జస్ట్ హల్లెలూయా అని అంటాను. ఇది ఇవ్వండి, కేబుల్ది ఇవ్వండి, కేబుల్ తీసుకో. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాకృపగల పరమ తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఆదియు నీవే, అంతము నీవే, మొదటి వాడువు నీవే, కడపటి వాడువు నీవే, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. ప్రత్యేక తండ్రి గత హై సబ్బాత్ నుండి తండ్రి ఈ హై సబ్బాత్ వరకు తండ్రి మీ కృప కాపుదల మాపై ఉంచిన విధాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. చిన్న మంద భయపడకము అని చిన్న మందకు అభయమిచ్చిన తండ్రి, ఈ చిన్న మందని మీరు జ్ఞాపకం చేసుకుని రాజా. ఈ చిన్న మంద ఎక్కడ తొట్టి లేకుండా, ఎక్కడ జారిపోకుండా, ఎక్కడ ఆరిపోకుండా మీ మీ సన్నిధానంలో మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మహిమపరిచి మీ నామానికి మహిమార్థంగా జీవించకు దయచేయము రాజా. ప్రత్యేకంగా తండ్రి మీ వాక్యం చెప్పపోవచ్చుండగా తండ్రి మీ దాసుని మరుగుపరిచి తండ్రి మీ దాసుని ద్వారా మీరు మాట్లాడుము రాజా. మీ దాసుని మీరు అభిషేకించుము రాజా. మీ దాసునిపై మీ ఆత్మను కుమ్మరించుము రాజా. ఆత్మానుసరమైన వాక్యము మాకు అందించుము రాజా. మీ వాక్యానికి లోబడే స్వభావాన్ని దయచేయము రాజా. మీ వాక్యానికి వినేత విధేత గల స్వభావాన్ని దయచేయము రాజా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునుము రాజా. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించుము రాజా. తండ్రి ఈ కూటమి ప్రారంభం నుండి అంతం వరకు తండ్రి మీరు అధ్యక్షత వహిస్తున్న విధాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. ఆత్మతో సత్యముతో ఆరాధించి ఏది సత్యం ఏది అసత్యం తెలుసుకునే జ్ఞానాన్ని దయచేయము రాజా. తండ్రి మీ పరిశుద్ధ నామాన్ని మాకు మీరు బయలుపరిచిన విధాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. ఈ చిన్న ప్రార్థనతో లోరానున్న యాషువా మెస్సియా
అతి పరిశుద్ధమైన ఘనమైన రక్షకుల నామంలో బ్రతిమాలుకుంటూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిల్వెస్టర్ అన్న, థ్యాంక్ యూ. మరి ఈ 8 రోజుల పండుగలో అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చాము. మొదటి దినమున ఆయన జన్మించిన రోజని, ఈ 8వ దినము అందరు చెప్పాలి. ఏంటి ఈ రోజు? ఏంది? ఆయనకు పేరు పెట్టబడిన పేరు దినం. ఆయన పరలోకంలో నిర్ణయించబడిన పేరు, గాబ్రియల్ దూత ద్వారా తెలియపరచబడిన పేరు. మరి ఇందాక సహోదరుడు చెప్పారు కదా, కర్నూలు సేవకుడు యాషువా మెస్సయ నామమని పరమతండ్రి ఆయనకు చూపించాడు, ఎక్కడైతే ఆయన తెలుసుకున్నాడో. అదేవిధంగా మరి మనలో చాలామంది సాక్ష్యం ఇవ్వగలరు ఆయన నామాన్ని ఏ విధంగా తెలియపరిచాడో. కాబట్టి ఆ నామం పెట్టబడిన దినము. అయితే మరి ఈ దినమున నేను ధ్యానిస్తూ వచ్చినప్పుడు ఈ మాట నన్ను తట్టింది. ఆయనకు తుఫాను లోబడుతుంది, తుఫాను గద్దిస్తే తుఫాను ఆగిపోతుంది. ఇది చూసి ఆయనతో ఉన్న శిష్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అసలు ఇదేంటి, ఈయన ఎవరు, ఈయనకు తుఫాను ఈయన గద్దిస్తే ఆగిపోతుంది అని. అది నన్ను ఈ మెసేజ్కి నన్ను ప్రేరేపణ కలగజేసింది. సో సృష్టిలో మరి ఎవరెవరు జన్మించినప్పుడు సృష్టిలో కొన్ని వింతలు జరిగాయి. యాషువా మెస్సయ వారు జన్మించినప్పుడు వింత జరిగింది. తూర్పు దేశ జ్ఞానులు నక్షత్రం చూసి వెళ్ళారు. ఇది మనకు ప్రపంచంలో సర్వప్రపంచంలో అందరికీ తెలుసు. ఇంకా సృష్టి ఇంకా ఏవైనా ప్రతిస్పందించిందా ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు కానీ, ఆయన మరణించినప్పుడు కానీ? ఇవన్నీ నేను ధ్యానించి వచ్చినప్పుడు మరి అంతకుముందు ఇంకెవరి ఎవరన్నా జన్మించినప్పుడు సృష్టి ఆ విధంగా ప్రతిస్పందించిందా? అబ్రహాం ఎవరు చెప్పారు? అబ్రహాము, ఇంకా మోషే గారు. సో అబ్రహాం గారు జన్మించినప్పుడు ఏం జరిగింది? తూర్పున ఒక నక్షత్రం, పెద్ద నక్షత్రం ఉదయించి అది పైకి వస్తూ నలువైపులో ఉన్న 4 నక్షత్రాలు మింగివేస్తుంది. ఈ వింతను అక్కడ ఉన్న ఆ నిమ్రోది చక్రవర్తి ఆస్థానంలో ఉన్న ఆ గారడి వారు, ఆ మాంత్రిక తాంత్రిక శక్తులు కలిగిన వారు, వారు చూసి ఏంటి వింత అని దాన్ని వారు పరిశోధించి నిమ్రోద్ గారికి చెప్తారు. అయ్యా, ఈరోజు తెరహు గర్భమున పుట్టిన కుమారుడు అబ్రహాము మామూలు వ్యక్తి కాదు. ఆయన పెరిగి పెద్దవాడయ్యాడంటే నీ సింహాసనము ఉండదు అని చెప్పగానే ఇంకెవరుకుంటారు? ఓకే, ఆయన చంపించాలని ప్రయత్నిస్తాడు, మనకు చాలాసార్లు విన్నాం. అయితే ఆ నక్షత్రం ఎక్కడ ఉదయించిందట? ఎక్కడి నుంచి వచ్చిందట? తూర్పు వైపు నుంచి వచ్చిందంట. మరి యాషువా మెస్సయ వారు జన్మించినప్పుడు ఈ బెత్లెహేం నక్షత్రం ఎక్కడి నుంచి వచ్చిందట? ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఏమంటారంటే, మేము తూర్పు దిక్కున నక్షత్రము చూసి మేము వచ్చామంటారు. వారు వచ్చింది తూర్పు దేశం నుంచి, అఫ్ కోర్స్ ఇజ్రాయెల్ దేశానికి, కానీ నక్షత్రం ఎక్కడ చూసి వచ్చారట? మత్తయి సువార్త 2వ అధ్యాయము చూడు 2-3 వచనాలా 2వ వచనం మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి. సో వారు వచ్చింది తూర్పు దేశం నుంచి, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. కానీ ఎక్కడ నుంచట? తూర్పు దిక్కున, అంటే తూర్పు అంటే మనకి ఇటు సైడ్ ఉంటుంది, తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూసి. అబ్రహాం గారు జన్మించినప్పుడు ఏ దిక్కున వచ్చింది అంటే, చూడండి, అబ్రహాం గారి ద్వారా
నిమ్రోదు చక్రవర్తి అబ్రహాము ద్వారా చంపబడ్డాడు, ఏషావు గారి ద్వారా. కానీ అబ్రహాము వంశములో నుంచి సర్వలోక రక్షకుడు, సర్వలోక నాథుడు రాబోతున్నాడు అనేది, అబ్రహాము యొక్క వంశము ద్వారా భూలోకములోని జనులందరూ ఆశీర్వదించబడతారనే వాగ్దానం పరమతండ్రి ఇస్సాకు జన్మించక మునిపే ఏ విధంగా ఇచ్చాడో, ఆ ఇస్సాకులో నుంచి యాకోబు, యాకోబులో నుంచి 12 గోత్రకర్తలు, ఆ 12 గోత్రకర్తల నుంచి యూదా మరియు లేవీ గోత్రంలో నుంచి రాబోతున్న యాషువా మెస్సయ జన్మించినప్పుడు కూడా ఆ నక్షత్రము మరి ఆ యొక్క తూర్పు దిక్కు నేను నుంచే వచ్చింది. చూడండి, అంటే అబ్రహాము గారు జన్మించినప్పుడు ఎవరు ప్రార్థన చేయలేదు ఇలా ఇది జరగాలని. ప్రవక్తలు చాలామంది, మనం గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారు మనకు. ఏలియా గారు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. ఎలీషా గారు చేస్తే 7 సంవత్సరాలు. ఈ విధంగా మరి అనేకమైన వీరు ప్రార్థనలు చేస్తే పరమ తండ్రి కార్యాలు చేశాడు సృష్టిలో తప్ప. కానీ వారు జన్మించినప్పుడు ఆ విధంగా అద్భుతం జరిగింది మొట్టమొదటిది. మరి అబ్రహాం గారు, ఇది యాషారు గ్రంథంలో మరి 8వ అధ్యాయంలో ఉంటుంది. యాషారు గ్రంథం చదువుతున్న వారు మీరు చూసుకోండి. అయితే ఏంటి, ఎప్పుడు యాషారు గ్రంథమే అంటున్నారు అన్నయ్య? అసలు దీనికి యాషారు గ్రంథము సాక్ష్యం ఏంటి? ఇది ఒకటేనా? ఆ యోహోషువ గ్రంథంలో ఉన్న 10వ అధ్యాయం 12వ వచనం బట్టేనా? ఇంకెక్కడన్నా పరిశుద్ధ గ్రంథంలో ఉందా చెప్పండి? ఈ మాటలు యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నాయని. యోహోషువ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం, ఏది? సూర్యచంద్రుడు ఆప యోహోషువ గారు ప్రార్థన చేస్తే సూర్యచంద్రుడు ఆపాడు. ఇంకెక్కడన్నా ఉన్నదా యాషారు గ్రంథం గురించి ప్రస్తావన? యాషారు చదివిన వాళ్ళకు తెలుస్తుంది, యాషారు గ్రంథం చదివిన వాళ్ళకి. ప్రస్తావన ఇంకెక్కడ ఉందా? 2వ సమూయేలు గ్రంథము ఒక మాట చదువుదాం. 1వ అధ్యాయము 18వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. సౌలును గూర్చి అతని కుమారుడైన యోనాతాను గూర్చి ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపము సల్పెను. అది యాషారు గ్రంథమందు లిఖింపబడినది. కాబట్టి ఏదైనా ఒక మాట ఒకరి నోట స్థిరపరచబడదు పరమ తండ్రి, ఇద్దరు ముగ్గురి నోట అయితేనే ఆ సాక్ష్యం చెల్లుతుంది. సో కాబట్టి యాషారు గ్రంథానికి ఇట్ ఈస్ అన్ ఆథరైజ్డ్ వర్షన్ టు పరిశుద్ధ గ్రంథ బైబిల్. అది పరిశుద్ధ గ్రంథమే ఆథరైజ్ చేసింది దాన్ని. కాబట్టి ఈ యాషారు గ్రంథంలో మరి మోషే గారి విషయంలో కూడా ఒక వింత జరుగుతుంది. మోషే గారి విషయంలో కూడా ఒక వింత జరుగుతుంది. ఏంటి అది ఆ వింత అంటే, మోషే గారు జన్మించక మునిపే ఫరో చక్రవర్తి ఒక కలగంటాడు. సో ఫరో చక్రవర్తి ఒక కలగంటాడు. ఆ కళ్ళలో ఒక త్రాసు, త్రాసుకు 2 వైపులు ఉంటుంది కదా. ఆ త్రాసుకు ఒకవైపున గొర్రెపిల్ల ఉంది, అప్పుడే పుట్టిన గొర్రెపిల్ల. ఇంకోవైపు ఐగుప్తు దేశంలోని అధికారులందరూ ఉన్నారు, సర్వ సైన్యము, సర్వ అధికారులందరూ అందులో ఉన్నారు. ఇది ఫరో చూస్తున్నాడు ఈ కళను. సింహాసనం మీద కూర్చొని, ఇంట్లో కాదు, ఆయన సింహాసనం మీద కూర్చుంటే ఆయన కునుకు వచ్చింది. ఆ సింహాసనం మీద కూర్చొని చూస్తున్నాడు. సో ఉలిక్కి పడి లేచాడు. ఏంది అలా కనబడిన ఆ గొర్రెపిల్ల ఒక్కటే, అది మరి కిందకి వేట ఎక్కువగా ఉందట. ఇవి వీళ్ళందరున్నా తేలిపోతున్నారు వీరందరూ. ఇదేంటని అర్థం కాక మరి అనేకులను పిలిచి, మరి మంత్రగానులను, వారిని వీరిని శకునగానులు అందరిని పిలిచి అడుగుతాడు. సో అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. అయితే బిలాము, సో బిలాము ఎందుకు? ముందు పరమ తండ్రి యొక్క సేవ చేసిన వ్యక్తే, పరమ తండ్రిని విశ్వసించిన వ్యక్తే, కానీ డబ్బుకు ఆశించి తప్పిపోయిన వ్యక్తి. అతను చెప్తాడు సలహా, ఏం చెప్తాడంటే, రాజా ఇజ్రాయెల్ వంశం నుంచి ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, ఆ కుమారుడు ఈ ఐగుప్తును మొత్తం నాశనం చేయబోతున్నాడు. అంటే మరి ఏం చేయాలయ్యా, మరి ఏం చేయమంటావు అంటే, మిగతా వాళ్ళని సలహా అడగండి, నేను లాస్ట్కు చెప్తాను అంటాడు. మిగతా రకరకాల సలహా చెప్తారు. చెప్తే రాజా, ఇంతవరకు మీరు వారిని ఎన్నో చేస్తూ వచ్చారు, మీరు వారి మీద జయం పొందుకున్నారా? మీరు జయం పొందుకోలేదు. కాబట్టి నా సలహా ఒకటి వినండి, పుట్టిన మగపిల్లలను అందరినీ తీసుకెళ్ళి నీళ్ళలో పడేసేయండి. పుట్టిన మగపిల్లలను తీసుకెళ్ళి నదిలో పడేస్తే చనిపోతారు అని ఈ యొక్క బిలాం ఇస్తాడు సలహా. ఆ విధంగా మోషే గారు పుట్టిన తర్వాత, అయితే మోషే గారు ఎన్నో మాసంలో పుట్టాడని చెప్పాను? 7వ మాసం, వెరీ గుడ్. 7వ మాసంలో పుట్టాడు.
అందుకే ఇప్పుడు మనం మన మన ప్రాంతంలో కూడా ఏమంటారు, 7వ మాసంలో పుడితే బ్రతుకుతారు, 8వ మాసంలో అయితే మళ్ళీ బ్రతకరు. అది మరి ఆ సృష్టి రహస్యం ఏందో, అది అద్భుతం ఏంటో మరి. అయితే ఆ మోషే గారు జన్మించిన రోజు ఒక గొప్ప వెలుగు ఆకాశం నుంచి వారి ఇంటి మీదకి వచ్చి దిగి వచ్చింది. ఒక గొప్ప వెలుగు దిగి వచ్చింది, ఆ ఇల్లంతా ప్రకాశవంతమైపోయింది. వీళ్ళందరూ ఇక ఆశ్చర్యపోయారు. తల్లిదండ్రి, మరి వారి అక్క మిర్యామ, ఆమె కొంచెం పెద్దగా అయింది, అహరోను చిన్నవాడు కానీ, సో పెద్దగా అయింది ఆవిడ. వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, వాళ్ళ తాత, వాళ్ళ నానమ్మ, వీళ్ళందరూ ఆశ్చర్యపోతుంటారు అన్నట్టు. సో ఏంటి ఇతను ఏంటి? అయితే 3 నెలలు ఆ బాబు ఏడవడు. పసుగుడ్డు పుడితే ఏడవకుండా ఉంటారా? ఏడుపు వినబడితే అయిపోయేది, తీసుకెళ్ళి నదిలో పడేసేసేవాడు. 3 నెలలు ఏడవలేదు. 3 నెలల తర్వాత మరి పరమతన్ని దర్శించి వాళ్ళకి చెప్తాడు, మీరు తీసుకువెళ్ళి ఒక బాక్స్లో జమ్ము పెట్టెలు పెట్టి నదిలో పడేసేయండి అని. ఎలా మనసు వస్తుంది 3 నెలలు పెంచిన తర్వాత? కానీ తప్పదు, ఎందుకంటే వాడికి దొరికితే చంపేస్తాడు ఆ కిరాతకుడు, మరి ఇంటి వారందరికి శిక్ష వస్తుంది. అయితే వీళ్ళు ఏ రోజైతే నదిలో వేశారో ఆ రోజు ఒక వింత జరిగిందని చెప్పిన ఇంతకుముందు యాషర్ గ్రంథంలో. ఏం జరిగింది? ఏ రోజైతే వీరు నదిలో, వెరీ గుడ్, ఆ రోజు ఐగుప్తు దేశం అంతా భయంకరమైన వేడి అన్నట్టు. సూర్యుడు బగబగబగ మండుతున్నాడు, సూర్యుడు బగబగ మండుతూ ఉంటుంటే ఇక ఆ వేడి తట్టుకోలేక అప్పుడేమైనా ఫ్యాన్లా ఏసీలా ఏంటంట, అందరూ వెళ్ళి ఇక స్నానాలు ఆ నదులలో, ఇంకా అంతే ఇక బయటకు రాకుండా ఆ నదులలో, చెరువులలో, రకరకాల ఆ యొక్క మరి ఆ నైలు నదిలో వాటిలన్నిటిలో వాళ్ళు ఉన్నారు. ఆ సమయంలో ఈ యొక్క మోషే గారు ఆ ఫరో కుమార్తెకు కనపడడం. అంటే చూడండి, పరమ తండ్రి తన కుమారుణ్ణి ఒక రాకుమారుడిగా పెంచడానికి కొరకు సృష్టిని ఏ విధంగా ఆజ్ఞాపించాడు. ఇది సృష్టికర్త చేస్తున్న పనిది. సో తన ఎడల ఇక తర్వాత ఆయన ఎడల మనకు చాలాసార్లు విన్నాము. మోషే గారి గురించి ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్పే సమయం కాదు. అయితే ఈ విషయాలు యాషార్ గ్రంథం 68వ అధ్యాయంలో ఉంటాయి. కాబట్టి మీరు ఈ విషయాలు మీరు మరి ధ్యానించి యాషార్ గ్రంథం చదవండి, అదేవిధంగా ఆర్సీఎం బైబిల్ కూడా చదవండి. మరి అనేకమైన విషయాలు చాలాసార్లు చెప్తున్నాను, మేము చెప్పడమే కాదు, ఇక్కడ మీరు అనేకులు చెప్పేవారుగా ఉండాలి, మీరు అనేకులకు ఉపదేశించేవారుగా ఉండాలి. ఎందుకు? మీ పాదాలు ఎక్కడ సుందరములుగా ఉండాలి చెప్పండి? సియోను పర్వతం మీద. ఎక్కడ? సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి ఆ సియోను మీద మన పాదములు సుందరములుగా కనబడాలి అంటే మన స్వాస్థ్యం ఏంటి? మన స్వాస్థ్యమే సియోను. అది ఎవరి స్వాస్థ్యం? అది పాడతారు కదా కలుకూరి గారు, సియోను పాటలు పాడుచు సంతోషముగా సియోను వెళ్ళదామని. సో మనము ఆ సియోనుకు వెళ్ళాలి అనగా, మరి సియోను వెళ్ళాలి అంటే మనము అనేకులకు ఉపదేశించేవారముగా, ఇంకా వినేవారముగా మాత్రము కాకుండా ఉపదేశించేవారంగా ఉండాలి. అయితే ఈ యొక్క తుఫాను సందర్భము మత్తయి సువార్తలో శిష్యులు వారందరూ కలిసి మరి గలిలయ సముద్రం మీద వెళుతుంటుంటారు. మరి ఒక చోట గలిలయ సరస్సు అని రాయబడి ఉంది, వేరే ఒక తెలుగు వర్షన్లో సరస్సు. ఇప్పుడు కొల్లేటి సరస్సు ఉంది కదా, ఆ విధంగా అది ఒక సరస్సు. ఎందుకంటే సముద్రం ఎప్పుడంటారు? దానికి నదులు వచ్చి నిండితేనే సముద్రం, అవును కదా? నదులు వచ్చి, నదుల ప్రవాహం వచ్చి సముద్రంలో నిండితేనే అది దాన్ని సముద్రం అంటారు. కానీ గలిలయ సముద్రానికి ఏ నది లేదు,
కానీ అది సముద్రంగా పిలువబడుతుంది. ఎందుకు? సముద్రానికి ఉన్న కొన్ని క్యారెక్టరిస్టిక్స్ దానికి ఉన్నాయి. దాని మీద తుఫాను వస్తుంది. ఆ తుఫాను సందర్భమే ఇక్కడ మరి మత్తయి సువార్త 8:23 నుంచి కొన్ని మాటలు 27 వరకు. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతట సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించి చుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ఎలోహిం, నశించిపోవుచున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్పవిశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. సో వారు ఆ పడవలో వెళుతున్నారు. మరి మెస్ వారు బాగా అలసిపోయి ఉంటారు. ఆయన వెళ్ళి పడుకున్నారు. అయితే భయంకరమైన తుఫాను రేగింది, లేచింది. వీరందరూ భయపడుతూ వణుకుతూ, అయ్యా తుఫాను వచ్చిందని మరి ఆయన యుద్ధకు వెళ్ళి ఆయన లేపారు. అప్పుడు అంటున్నాడు, ఎందుకన్నాడు ఇక్కడ అల్పవిశ్వాసులారా అని ఎందుకన్నాడు చెప్పండి. అంటే మీరు ఆజ్ఞాపించకపోయారా? మీరు ప్రార్థన చేసి ఆ గాలిని తుఫాను గద్దించకపోయారా? మీకు విశ్వాసం లేదా? మీకు విశ్వాసం ఉంటే ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడుమంటే పడుతుందని నేను చెప్పాను కదా, ఎందుకు మీరు అని. అప్పుడు జస్ట్ అంతే, గద్దించగానే గాలి తుఫాను ఆగిపోయినాయి. సో గాలిని తుఫాను ఆపగల శక్తి సామర్థ్యము ఎవరికి అంటే సృష్టికర్తకు తప్ప ఇంకెవరికి? ఎందుకంటే ఈ యొక్క తుఫాను కలగజేసేది ఎవరట? కీర్తన గ్రంథము 107:25 కీర్తన గ్రంథము 107:25 ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను. సో ఆయన సెలవివ్వగా తుఫాను పుట్టెను అని ప్రవచనాత్మకంగా కీర్తనకారుడు ముందే రాస్తున్నాడు. అంటే ఈ తుఫాను కలిగజేసింది ఎవరన్నట్టు ఇక్కడ? వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి కొరకు తుఫాను కలిగజేశాడు పరమ తండ్రి. కలిగజేసి పడుకున్నాడు ఆయన. సో వారి యొక్క విశ్వాస పరీక్ష వారి ఏ విధంగా ఉంది అని అంటే, ప్రతి మాట పరిశుద్ధ గ్రంథంలో ప్రతిదీ ప్రవచనాత్మకంగా రాయబడింది. మెస్సయ్య వారి గురించి ఆయన కన్యక గర్భంలో రాబోతున్నాడని, ఆయన బెత్లెహేములో జన్మించబోతున్నాడని, ఆయన అనేకమైన అద్భుతాలు చేస్తాడని, అనేకమైన ఆశ్చర్యాలు జరిగిస్తాడని, ఆయనకు ఆశ్చర్యకరుడు అని పేరు పెడతారని, ఆయన వారికి తోడుగా ఉంటాడు కాబట్టి ఇమ్మాన్యుయేల్ అని పిలుస్తారని, ఈ విధంగా అనేకులైన ప్రవక్తల యొక్క ప్రవచనా పురుషుడే మెస్సయ్య వారు. మోషే గారి ఉన్నప్పుడు కూడా ఏమని చెప్తాడు, మోషే గారు లాంటి ఇంకొక ప్రవక్త నేను పంపిస్తాను, ఆయన ఏం చేస్తాడు, మీ పాపములను పరిహరిస్తాడు. మోషే గారు పాపములు పరిహరించలేదు. మోషే గారు ఐగుప్తు నుంచి విమోచించి కానాన్ను నడిపించాడు. కానీ పాపములను పరిహరించేది, పాప పరిహారార్థమై రక్త ప్రోక్షణం అవసరమని వేదాలు ఏవేదైతే చెప్తున్నాయో, ఆ రక్త ప్రోక్షణ మోషే గారు తన రక్తాన్ని చిందించలేదు. కాబట్టి ఇవన్నీ ప్రవచనాల ప్రకారము జరుగుచున్నవి. అయితే అదే 107:29 ఉంటుంది చూడండి, 29 ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. సో తుఫాను కలగజేసేవాడు ఆయనే, తుఫాను ఆపు చేసేవాడు ఆయనే. కాబట్టి పరిశుద్ధులారా, ఇక చెప్పండి, మనం ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయా జరగాయా చెప్పండి. మనము ప్రార్థన చేస్తే నిజంగా మరి వర్షము లేక ఉన్నట్లయితే మనం ప్రార్థన చేస్తే వర్షం కురవాలి. మన లేదంటే వర్షం భయంకరమైన వర్షం పడుతుందంటే అది ఏదో ఇబ్బంది ఏర్పడుతుంది ఆయన బిడ్డల కంటే, మనం ప్రార్థన చేస్తే ఆ వర్షము తాత్కాలికంగా ఆపగల శక్తిమంతుడు. ఎందుకనగా పరిశుద్ధులైన ప్రవక్తలు అనేకులు ఆ కార్యాలు చేశారు, అనేకులు చేశారు, అనేకులు చేశారు. కాబట్టి ఆయన పిల్లలమైన మనము చేయగలము. ఎప్పుడు అనగా, ఎప్పుడు? అల్పవిశ్వాసులుగా ఉంటే కాదు. అబ్రహాము గారికి ఉన్న విశ్వాసం,
మృతులను సహితము లేపగల శక్తిమంతుడు నా తండ్రి. నా కుమారుని బలిచ్చినా మళ్ళీ ఆ తలను మళ్ళీ మొండెమును మళ్ళీ కలిపేసి జీవం పోసి నా కుమారుని లేపుతాడు అనే విశ్వాసం ఆయనకున్న విశ్వాసం ఏంటి? లేపగల శక్తి, మృతులను సైతం లేపగల శక్తిమంతుడు, సమర్థుడు ఆయన. ఆయన వాగ్దానం ఇచ్చాడు కదా, నీ కుమారుని ఇస్తాను, నీ కుమారుని ద్వారా ఆకాశ నక్షత్ర వల చేస్తాను, సముద్రం ఇసుకవల చేస్తానన్నాడు, ఇది చంపమన్నాడు. అంటే ఈ బలి ఇవ్వమన్నాడు అంటే దీని వెనకాల ఏదో ఉంది మతలబ్, దీని వెనకాల ఏదో రహస్యం ఉంది. సో ఏ రహస్యమన్నా ఉండని, లేదా నా పితరుల వలె హానోకు వలె మృతుల్లో నుంచి లేచిన రోజు నేను కలుస్తాను. ఎందుకనగా అబ్రహాం గారు విశ్వాసం ఏంటి, పునాదులు గల పట్టణం కొరకు ఆయన ఎదురు చూస్తూ వచ్చాడు, పునాదులు గల పట్టణం కొరకు ఆయన ఎదురు చూస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ తుఫాను కలగజేసేవాడు పరమ తండ్రి, తుఫాను ఆపు చేయగల శక్తిమంతుడు ఆయననే. ఇక మరి ఆయన మరణించినప్పుడు జరిగిన సందర్భం ఏం జరిగింది చెప్పండి, వాక్య లేఖనం చూడకుండా. ఆయన ప్రాణం పెట్టినాడు, ఆయన ప్రాణ భూకంపము కలిగింది, ఇంకా సమాధులు తెరవబడినవి, ఇంకా ఆలయము యొక్క తెర నడిమికి చినిగిపోయింది, ఇంకా మూడు వచ్చినాయి, చీకటి అనగా సూర్యుడు మరుగైపోయాడు. సూర్యుడు ఎన్ని గంటల వరకు, దాదాపుగా 3 గంటలు, 12 నుంచి 3 గంటల వరకు సూర్యుడు మరుగైపోయాడు. ఇక ఏ చంద్ర నక్షత్రాలు కనబడి ఉంటుంటాయి కానీ అంత చీకటి. అనగా చూడండి ఆ మాట మనము మత్తయి సువార్త 27:45-46. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను, ఇంచుమించు 3 గంటలప్పుడు యాషువా ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా ఎలోహిం నన్నెందుకు చేయి విడిచితో అని అర్థం. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఆయన మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు అనగా 12 గంటల నుంచి మరి 3 గంటల వరకు ఆ దేశమంతా. సో దీన్ని బట్టి వారిలో భయం పుట్టింది, అనేకులు మారు మనసు పొందుకున్నారు, అనేకులు రక్షింపబడ్డారు. ఎందుకనగా వారి కన్నులెదుట ఆశ్చర్య కార్యము జరుగుతుంది, ఆ అద్భుత కార్యం వారి కన్నులెదుట జరుగుతుంది. ఎప్పుడైతే ఆయన ఆ ప్రాణం విడిచిన సమయంలో పరమ తండ్రిని ఆయన పిలుస్తూ తన ఆత్మను అప్పగిస్తున్నాడో ఆ సమయంలో, సో మొత్తము ఆ దేశమంతా చీకటి కమ్మింది. ఇంకా అదే అధ్యాయంలో 50-52 వచనాలు, యాషువా మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచను, అప్పుడు ఆలయపు తెర పైనుండి కింది వరకు 2గా చినియను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను, వారు సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణం ప్రవేశించి చాలు అనేకులకు ఒకపడ్డారు. సో ఆయన ఏం జరిగింది, ఆలయపు తెర చినిగింది, 2గా చినిగింది, భూమి వణికింది, బండలు బద్దలైపోయినాయి, సమాధులు తెరవబడ్డవి, సమాధి తెరబడి మరి అనేకులైన పరిశుద్ధులు సమాధుల నుంచి లేచారు. సో అనేకులకు వారు అగుపడ్డారు. ఎప్పుడు అగుపడ్డారు ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. వాళ్ళు అప్పుడే లేచారు కానీ వాళ్ళు వెంటనే వారికి కనబడలేదు. ఎందుకు కనబడలేదు చెప్పండి, వారు లేచిన వెంట తర్వాత 3 రోజుల వరకు వారు కనబడకుండా ఎందుకు మరుగ్గా ఎందుకు సమాధుల నుంచి లేచారు, ఎందుకు కనబడలేదు? యాషువా మెస్సయనే మొదట ప్రథమ ఫలం అవ్వాలి, మృతుల నుంచి లేచిన అతను ఆయన్నే అగుపడాలి, ప్రథమ ఫలం ఆయన్నే అవ్వాలి. కాబట్టి ప్రథమ ఫలము యాషువా కాబట్టి తర్వాత, అందుకే అక్కడ రాయబడింది 53వచనంలో, ఆయన లేచిన తర్వాత వారు అగుపడ్డారు. కాబట్టి సృష్టిలో ఏ భక్తుడు చనిపోయినా కూడా ఈ అద్భుతం జరగలేదు. అబ్రహాము చాలా నీతిమంతుడు, అబ్రహాం నిద్రించినప్పుడు సృష్టిలో ఏ అద్భుతము జరగలేదు. మోషే గారు చాలా నీతిమంతుడు, ఆయన నిద్రించినప్పుడు ఏమి అద్భుతము జరగలేదు.
కానీ సృష్టి లయకారకుడైన సృష్టికర్త అయిన సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్త సర్వలోక పాపలోకరకు వచ్చిన అంటే ఇవి మీకు ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు అన్నీ మీకు తెలిసినే నేను కొత్త విషయాలు చెప్పడం లేదు. మనము అల్ప విశ్వాసులుగా ఇంకెక్కడన్నా ఉన్నామా? ఎవరైనా మన కొన్ని మాటలు వేస్తుంటుంటే అసలు ఏంటి ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగిందని మీరు ఏదో ఈ గ్రంథంలో ఉన్నదాన్ని ఇందాక చెప్పాడు కదా సహోదరుడు పరిశుద్ధ గ్రంథమని ఈ గ్రంథానికి పేరు. మరియు ముఖ్యంగా ఈ గ్రంథం ఏంటంటే చరిత్ర ఆధారాలతో లిఖించబడిన గ్రంథము. మరియు ప్రవక్తలు ఒక్కొక్క ప్రవక్త 100 సంవత్సరాల గ్యాపులున్న ప్రవక్తలు. అబ్రహాం గారు ఒక ప్రవక్త. అబ్రహాం గారు జన్మమే మర్మాన్ని తెలియపరుస్తుంది. ఇక్కడ తూర్పు దిక్కున ఆ నక్షత్రం ఆయన జన్మించినప్పుడు మెస్సయ్య వారు ఏ విధంగా తూర్పు జన్మించినప్పుడు నక్షత్రం వచ్చిందో, సో ఏ విధంగా మోషే గారు జన్మించినప్పుడు వెలుగు నుండిందో, మరి అదేవిధంగా యాషువా మెస్సయ్య వారు వచ్చినప్పుడు ఈ యొక్క గొల్లలు వెళ్ళగానే ఆ ఇల్లంతా ఏముంది వెలుగు చేత నింపబడింది. తూర్పు దేశం జ్ఞానంలో వచ్చినప్పుడు మళ్ళీ దాదాపు 2 ఇయర్స్ అయిపోయింది. తూర్పు దేశం జ్ఞానంలో రావడానికి దాదాపు 2 ఇయర్స్ పట్టింది. మళ్ళీ ఆ యొక్క నక్షత్రం అక్కడ వెలుగు నింపింది. కాబట్టి సో జన్మించినప్పుడు కొందరు భక్తుల విషయంలో కొందరు నీతిమంతుల విషయంలో జరిగింది, కానీ వారి యొక్క మరణం విషయంలో వారి బలియాగ విషయంలో ఎక్కడ అద్భుతాలు జరిగినట్టుగా దాఖలాలు లేవు. కాబట్టి మన విశ్వాసము ఇంకా మనం అల్ప విశ్వాసులుగా ఉండకూడదని. ఎందుకనగా అవును తండ్రి, మరి రాత్రి మనం చూసుకున్నాము మెసేజ్లో ఎందరు రాత్రి తీర్మానం చేసుకున్నారో నాకు తెలియదు, ఎవరికి వారిని పరీక్షించుకోండి దయచేసి. ఉదయకాలమున లేక నెలలో ఒక రోజు రాత్రి ఒక రాత్రి అంతా, ఇంతకుముందు మనకు ఆల్ నైట్ ప్రేయర్ ఉండేది, ఆ ఆల్ నైట్ ప్రేయరు 10కు స్టార్ట్ అయ్యి 5 వరకు స్టార్ట్ చేశాము. 10 నుంచి 4కు వచ్చింది, 10 నుంచి 3కు వచ్చింది, 10 నుంచి 12కు వచ్చింది. ఇక తర్వాత ఈ కరోనా దాన్ని ఆపేసింది. ఓకే, అందరూ కావాలని కోరుకుంటే దాని గురించి ఆలోచిస్తాం, ఇప్పుడు ఆలోచించదలుచుకోలేదు. ముందుగా వ్యక్తిగతంగా మేము చేస్తామా లేదా మమ్మల్ని మేము పరీక్షించుకున్న తర్వాత మేము చేసిన కొంతకాలానికి అప్పుడు ఆలోచన చేస్తాం. కాబట్టి ఎవరికి వారు తీర్మానం చేసుకుంది ఏకాంత ప్రార్థనలో మనం ఏమి సాధించగలము, ఏం పొందుకోగలము, ఏ బహుమానాలు పొందుకోగలము, ఏ ఆశీర్వాదాలు పొందుకోగలము. ఎందుకనగా యాషువా మెస్సయ్య వారు ఏం చేశారమ్మా, ఆయన జీవించినంత కాలం ఏం చేసేవారు చదవండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీ పత్రిక ఇదందరి కంఠస్థ వాక్యమే. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుంచి రక్షించగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. సో ఏం చేశాడట ఆయన శరీరధారి ఉన్న దినంలో? ఎలానట? మహారోదనం, రోదనం అంటేనే ఏడవడం, మహారోదనముతో కన్నీళ్లతో ప్రార్థనలు యాచనలు ఆయన. దాని తర్వాత వచనం కూడా చదువు 8వ వచనం. ఆయన కుమారుడుగా వచ్చి తాను పొందిన శ్రమ వలన విధేయత నేర్చుకున్నడానికి. అట ఇదేంటట విధేయత? మరి విధేయులు అవ్వాలనుకుంటున్నారా? ఆయనకు విధేయులు అవ్వాలనుకుంటున్నారా? విధేయరాను అవ్వాలనుకుంటున్నారు. విధేయత నేర్చుకోవడానికి కొరకు మరియు సంపూర్ణ సిద్ధి. అంటే ఎవరైతే సంపూర్ణులు కావాలనుకుంటున్నారో, లేదు మేము ఇలానే ఉంటాం 30 పాలల్లోనే, మాకు 60 పాలు వద్దు, 100 పాలు అసలే వద్దు అనుకునేవారు 30 పాలల దగ్గర ఆగిపోండి. 30 పాలు అనేది విశ్వసించడం, మారు మనసు పొంది బాప్తీసం పొందుకొని ఆయన నామం ముద్రించుకోవడం. ఇక మరి 60 పాలు 100 పాలు. సో విధేయులు అవ్వడానికి కొరకు మరియు సంపూర్ణులం అవ్వడానికి. సంపూర్ణులం అవ్వాలి అంటే, విధేయులం అవ్వాలి అంటే, ఎందుకంటే తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులకు విధేయులు అవ్వకుండా వాళ్ళ పిల్లలు విధేయులు కావాలంటే అవ్వరు. భార్య తన భర్తకు విధేయురాలు కాకుండా తన పిల్లలు తనకు విధేయులు కావాలంటే అవ్వరు. పరమభర్త అయిన యాషువా మెస్సయ్యకు మనం విధేయురాండ్రము కాకుండా మన పిల్లలకు మన విధేయులు కావాలంటే. అందుకే కదా విలాప వాక్యంలో
2:19, 3:19. సో ఓకే చదవాల్సిన అవసరం. 2:19 విలాప వాక్యంలో అక్కడ మరి నీళ్లు కుమ్మరించినట్లుగా అని మీ పసిపిల్లల కొరకు మీరు మీ యొక్క కన్నీళ్లను కుమ్మరించమని అక్కడ రాస్తాడన్నట్టు. కాబట్టి పరిశుద్ధులారా, మనము విధేయులం అవ్వడాని కొరకు, విధేయురాలం అవ్వడకు, ఎందుకనగా ఎవరిని పెళ్లి చేసుకోవడానికి రాబోతున్నాడు ఆయన? విధేయురాలనే, విధేయురాలైన పవిత్రులైన కన్యకను. కాబట్టి మనం విధేయులం అవుదాము, విధేయురాలం అవుదాము, మనము ఆయనకు పెళ్లికి సిద్ధపడదాము. ఇక ఆయన మరణములో ఒక సంఘటన జరిగింది. సమాధి నుంచి లేచినప్పుడు ఏమైనా అద్భుతం జరిగిందా? సమాధి నుంచి లేచాడు కదా 3 రోజుల తర్వాత. సమాధి నుంచి లేచి ఇక్కడ ఏమైనా అద్భుతం జరిగిందా? ఎవరన్నా చెప్పండి, జరిగిందా జరగలేదా ఏమన్నా? జరిగిందని వింటే చెప్పండి, జరిగిందని. మీరు నేను రెఫరెన్స్ ఇవ్వండి, అదే సందర్భం అడగను. జరిగిందా? జరిగిందన్న వాళ్ళు చేస్తుండే ఎవరన్నా ఒకరు? ఓకే, ఓకే, గుడ్. సో మత్తయి సువార్త 28:2 2, 3, 4 ఇదిగో ఎలోహిం దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. సో మెస్సేవారు లేచినప్పుడు దూత వచ్చి మరి ఆ రాయి పొర్లించడము. సో అప్పుడు ఆ సందర్భంలో భూకంపము కలగడము. ఆ భూకంపాన్ని చూసి వీరందరూ ఎవరు అక్కడ ఉన్న కాపలా ఉన్న వారందరూ గజగజ వణుకుతూ వారు చచ్చిన వారి వలె పడిపోయారు. కానీ ఈ యొక్క దుర్మార్గులైన మరి ఆ దుష్టులైన వారు ఈ యొక్క ఆయన సమాధిని గెలిచి లేచాడు అనేదాన్ని దాన్ని బయటకు రానివ్వకూడదు, దాన్ని మరుగు చేయాలి అని ఇక్కడ ఉన్న సైనికులకు ఏం చేశారు? ఈ యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు కొద్దిగా డబ్బు ఇచ్చి మేము పడుకొని నిద్రపోతుండగా ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళారు అని. వాళ్ళ సాక్ష్యంలోనే తప్పున్నది చూడండి. వాళ్ళు పడుకొని నిద్రపోతుండే వాళ్ళకి ఎలా తెలుసు ఎవరు వచ్చి ఎత్తుకెళ్ళారనేది? చూడండి, అదే 28:11-15. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకు, అయ్యా మేము అక్కడ కాపలా ఉన్నాము, భూకంపం కలిగింది, ఆ రాయి తొలగించబడింది, ఆయన లేచి వెళ్ళిపోయాడు, సో మేము ఆ భయంతో మేము కళ్ళు మూసుకొని మిమ్మల్ని చచ్చిన వారి వల్ల మేము పడి ఉన్నాము. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని. చూడండి, ఎలాంటి సాక్ష్యం చెప్పమంటున్నారు? మేము పడుకొని నిద్రపోతుండగా ఆయన శిష్యులు వచ్చి ఆయన దేహాన్ని ఎత్తుకెళ్లారని చెప్పండి అని వారికి డబ్బు ఇచ్చారు. అంటే మరణ పునరుత్థానను ఎవరు ఆపలేరు. ఆయన మళ్ళీ అలా అయినట్టయితే 40 రోజులు అనేకులకు ఎలా కనబడతాడు? 40 రోజులు మహిమలు అనేకులకు ఎలా ఆయన రుజువుగా ఆయన తనను తాను ప్రత్యక్షపరచుకుంటాడు? కాబట్టి సృష్టిలో ఇన్ని రుజువులతో ఆధారంగా ఈరోజు ఆయన రక్తము సాక్ష్యమిస్తుంది. యాషువ మెస్సయ్య వారి రక్తము సాక్ష్యమిస్తుంది ఈరోజు వరకు. సో ఆ రక్తములో జీవముంది, ఆ రక్తము గడ్డకట్టలేదు, ఆ రక్తము రంగు మారలేదు. మరి ఇది ఆ రక్తం యొక్క డిఎన్ఏ, ఇంతకుముందు చెప్పాను కదా ఎన్ని డిఎన్ఏలు నేను చెప్పాను, ఆ రక్తం డిఎన్ఏలో 2 డిఎన్ఏలు. సృష్టిలో ఒకటే డిఎన్ఏ ఉంటుంది. ఏ ఒక్కరిదైనా తల్లిది ఉంటుందా తండ్రిది ఉంటుందా? అందరు చెప్పాలి, ముక్త కంఠం ఉందో చెప్పాలి అందరికీ. మన అందరికీ అమ్మాయిలదైనా అబ్బాయిలదైనా తండ్రిదే ఉంటుంది మన డిఎన్ఏ. కానీ యాషువ మెస్సయ్య వారికి ఒక్కరిదే తల్లిదైనా లేవీ గోత్రం యొక్క డిఎన్ఏ, తండ్రిదైనా యూదా గోత్రము. ఎందుకు? సృష్టికి విరుద్ధముగా ఆయన జన్మించాడు. సృష్టి ప్రకారం అయితే భార్యాభర్తల ద్వారా జన్మిస్తే ఒకటే డిఎన్ఏ. సృష్టికి విరుద్ధముగా అనగా కన్యక గర్భమున జన్మించాడు కాబట్టి 2 డిఎన్ఏలు. అది సృష్టికర్తకే సాధ్యము. అది ఈరోజు సాక్ష్యం ఇస్తుంది. ఇది సైంటిస్టులు రుజువు చేశారు. కాబట్టి పరిశుద్ధులారా, ఎక్కడ కూడా మీరు
అల్ప విశ్వాసములో మరి వెళ్ళడానికి కానీ అవకాశం లేనే లేదు. ఎందుకనగా రుజువులతో కూడిన ప్రవక్తలతో కూడిన పరిశుద్ధ గ్రంథములో లిఖించబడిన రక్షకుని కలిగి ఉన్నాము మనము. అలాంటి రక్షకుడు ఇక ఆయన సెకండ్ కమింగ్లో ఏం జరగబోతుంది? 24 మత్తయి సువార్త 29-31 వచనాలు. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకమా, చూడండి మళ్ళీ ఏం జరుగుతుందమ్మా, చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందరి శక్తులు కదిలింపబడును, అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. 31 వచనం. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. కాబట్టి ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే, సో శ్రమల కాలము ఆరంభమైందని కొందరంటారు, వచ్చేసింది కానీ కొందరంటారు, రకరకాలు ఎవరికి ఎవరికి ఏది నోటికి వస్తే అది. కానీ పరమ తండ్రి అనేకమైన సూచనలు చెప్పాడు, అనేకమైన సూచనలు చెప్పాడు. మీరు అప్పుడే తొందరపడకండి, జనం మీదికి జనములేస్తారు, యుద్ధములు జరుగుతుంటవి, భూకంపాలు జరుగుతుంటుంటవి, భయంకరమైన భూకంపాలు, భయంకరమైన సునామీలు. సో ఇక యుద్ధాలు జరుగుతున్నాయంటే ఉంటే భయంకరమైన యుద్ధాలు జరుగు, అప్పుడు మరి ఎక్కడ ఎప్పుడు లేని మరి తెగుళ్ళు, భయంకరమైన తెగుళ్ళు. అందుకే కోవిడ్ అనేది అది శాంపుల్ అని శాంపుల్ వచ్చింది, ఇంకా చాలా ఉన్నవి. సో ఈ వధు సంఘము ఈ శ్రమల గుండా వెళ్ళవలసిందే. చాలామంది ఏమనుకుంటారు, హాయి వెళ్ళిపోతాము, శ్రమలు రాకముందే వెళ్ళిపోతాం అనుకుంటారు. నో, నెవర్ నెవర్, లేఖనం అలా చెప్పడం లేదు. వధు సంఘము శ్రమల గుండా వెళ్ళవలసిందే. అందుకే ఏర్పాటు చేయబడిన నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడకపోతే ఏ శరీరం తప్పించుకున్న జాలడు. ఎవరి నిమిత్తమట ఆ శ్రమల దినము తక్కువ చేయబడతాయి? ఏర్పాటు చేయబడ్డ వారి నిమిత్తము. కాబట్టి పరిశుద్ధులారా, ఎలోహిం బిడ్డలారా, నేను ఏర్పాటు చేయబడ్డ వారిలో ఉన్నానా? అందుకనగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడ్డవారు కొద్దిమందే. సో ఏర్పాటు చేయబడ్డ వాళ్ళు నేనున్నానా? ఉంటే నేను ఆ దినముల గురించి నేను ఎదురు చూస్తాను, నేను మెలుకోగలిగి నేను మరి ఒక వధువుగా, ఒక తల్లిగా, నేను ఒక బాధ్యత కలిగి, ఒక తండ్రిగా నేను బాధ్యత కలిగి నేను వధువుగా సిద్ధపడతాను, నేను వధువుగా సిద్ధపడతాను, నేను విధేయుడిని, విధేయురాలను అవుతాను నేను. కాబట్టి సో పిల్లలు చాలా మనం ఎంత చెప్పినా వినరు, సుమ మనల్ని చూసి నేర్చుకుంటారు. కాబట్టి ప్రార్థన చేయండి అని మన పిల్లలకు చెప్తే వినరు, మనం చేయకుంటే వాళ్ళు చెయ్యరు. కాబట్టి పరిశుద్ధులారా, మరి పెద్దలమైన మనం చేసినప్పుడే మన బిడ్డలు చేయగలరు. కాబట్టి ఆ విధంగా మనము మరి ఆయన రాకడ కొరకు, ఎందుకనగా ఆయన రాకడలో మళ్ళీ జరగబోతుంది మరి సూర్యుడు మరి కమ్మిపోతాడు అనగా చీకటి అయిపోతుంది, చంద్రుడు కాంతినివ్వడు, నక్షత్రాలు రాలిపోతాయి, అనేక శక్తులు ఆకాశం నుంచి కదిలించబడతాయి, అప్పుడు మనుష్య కుమారుని యొక్క మరి ఆ సమయంలో అదే మరి మాట్లాడుకున్నాం కదా, బొర్రల పండుగలో ఆయన ఆకాశంలో కనబడడం, ప్రాయశ్చిత్తాద పండుగలో ఇజ్రాయిల్లు మారు మనసు పొందడం, మరి ఈ పర్ణశాల పండుగలో ఆయన పెళ్లి విందుకు, పెళ్లి విందుకు, మరి పెళ్లి విందుకు మనం సిద్ధపడదామంటే ముందు ఇవన్నీ చేస్తూ వెళ్ళాలి. ఆ పెళ్లి విందులో మనము పాలిభాగస్థలం అవ్వడానికి కొరకే ఆ పరమ తండ్రి మనల్ని పవిత్రపరచడానికి ఈ పండుగలు ఇచ్చాడు, ఈ పరిశుద్ధ పండుగలు. కాబట్టి ఏమో రేపటి దినం మనది కాదు, ఈ దినమే మనము, చివరిదైతే మన పరిస్థితి ఏంటి పరీక్షించుకోవాలి. ఆయన రాకడ ఎప్పుడు ఉండదో తెలియదు, కానీ ఆయన రాకడ ఇంకా ఆలస్యం ఉంది, ఆలస్యం ఆలస్యం అని మనం అలక్ష్యం చేసుకుంటుంటే, మనము నెగ్లిజెన్స్గా ఉంటే మనం ఈరోజు నిద్రిస్తే నువ్వు సమాధి నుంచి లేపబడతావా? సో కాబట్టి భక్తులైన వారు, నీతివంతులైన వారు, అయ్యా ఈ దినమే నాది రాత్రి రోజు అయితే, చివరి రోజు అయితే, అందుకే మన కళ్ళతో నిబంధన చేసుకుంటున్నామా? కొందరు సినిమాలు చూస్తుంటారు, దాంట్లో ఏముంది, నేను చెడును పట్టించుకోను కదా అంటారు. ఓ దౌర్భాగ్యులారా, అందులో చెడు ఆటోమేటిక్గా నీ దేహంలో పనిచేస్తూనే ఉంటుంది, నీకు తెలియకుండానే నీ దేహం రియాక్ట్ అవుతుంటుంటుంది ఆ చెడు వైపు, ఆ చెడు నిన్ను లాక్కెళ్తుంటుంది పాపం వైపుకు. కాబట్టి పరిశుద్ధులారా జాగ్రత్త, మన కళ్ళతో ఏం చూస్తున్నామో, ఏం వింటున్నామో చెవులతో జాగ్రత్త, ఎందుకంటే పాప ప్రపంచం మన చేతుల్లోనే ఉంది, ఎక్కడో లేదు,
టీవీలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పాప ప్రపంచం సెల్ ఫోన్లోనే ఉంది. కాబట్టి జాగ్రత్త సుమండి, జాగ్రత్త పరిశుద్ధులారా. మరి ఆయన రాకడ కొరకు ఎదురు చూసే వధువుగా ఎత్తబడే గుంపులో మనం ఉందాము. విడువబడేదవా మహిమ పొందెదవా, విడువబడేదవా పొందెదవా, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం, ఎత్తబడుట ఎంతో ధన్యం, ఎత్తబడుట ఎంతో ధన్యం. అజ్ఞలలో మీ గుల అల్పమైన వారలో విడువబడెదరు, ఆజ్ఞలలో మీకుల అల్పమైన దానిని మీరు నట్టి వారలో విడువబడెదరు. ఆజ్ఞలన్నీ అనుసరించి మా పొందుకొనుము, ఆజ్ఞలన్నీ అనుసరించి మై మా పొందుకొనుము, ఆజ్ఞాతి క్రమమే పాపమగును, ఏ రీతి అనుసరించి నడుచుకుందువు, ఆజ్ఞాతి క్రమమే పాపమగును, ఏ రీతి అనుసరించి నడుచుకుందువు. విడువబడెదవా మహిమ పొందెదవా, విడువబడెదవా మాటలలో ఆ మాట వచ్చేసింది. మరి ఎవరైనా సినిమాలు చూస్తున్నారేమో అని దౌర్భాగ్యులారనే మాట వచ్చింది. ఆ మాటను బట్టి నన్ను క్షమించండి. కానీ నా ఉద్దేశము ఆ మాట అనాలని కాదు. ఎందుకనగా పాపమును చూస్తే, సినిమాను చూస్తే మరి ఆ అందులో పాపము సీన్స్ డెఫినెట్గా ఉంటాయి. అవి మనల్ని ఆకర్షించి చెడు వైపు నడిపిస్తాయి. మన దేహంలో, మన అంతరంగంలో, మన మనసులో చెడు ఆలోచించినా కూడా ఆయనకు మనము మరి దూరస్తులం అవుతామని నా ఉద్దేశంతో నా మాట వచ్చింది తప్ప. మరి పరమ తండ్రి ఈ మాటలను మన హృదయాల్లో ఫలింపజేసి ఆశీర్వదించునుగాక. పరమ తండ్రి నీకు స్తోత్రములు, పరమ తండ్రి నీకు స్తోత్రములు. కాబట్టి ఆయన రాకడ సమీపముగా ఉంది, మనం సిద్ధపడాలి. కాబట్టి అస్త్రముల దినాలు ఎవరి కొరకు తక్కువ చేయబడతాయి? ఏర్పరచబడిన వారి కొరకు. కాబట్టి మనం ఏర్పరచబడిన వారి గుంపులో ఉన్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. నేను ఏర్పరచబడిన వాడనా, ప్రత్యేకింపబడిన వాడనా, పరిశుద్ధుల గుంపులో నేను చేర్చబడ్డానా, నేను పరిశుద్ధనయ్యానా అని మనం మనమే పరీక్షించుకోవాలి. దినదినము మనకిది ఒక పరీక్ష. కాబట్టి ఆ విధంగా మనము ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. కాబట్టి ఏర్పరచబడిన వారిని ఆయన పోగు చేసుకొని వెళతాడు, వారిని ఆయన పిలుచుకుంటాడు, వారిని ఆయన మహిమపరుస్తాడు, మహిమ గుంపులో చేర్చుకుంటాడు. కాబట్టి ఆ విధంగా సృష్టి యావత్తు ఆయనకు లోబడుతుంది, విధేయత చూపుతుంది. మనము కూడా ఆయనకు విధేయులము కావాలని పరమ తండ్రి యొక్క ఉపదేశం ఇంతవరకు మనం విన్నాం ఏంటంటే ఆయనకు విధేయులము కావాలని. ఆయనకు మనం విధేయులమైతే ఆటోమేటిక్గా భర్తకు భార్య విధేయురాలు అవుతుంది, తల్లిదండ్రులకు పిల్లలు విధేయులు అవుతారు, మరియు నీ కుటుంబం అంతా కూడా ఆశీర్వదింపబడుతుంది. నాకు నా భార్య విధేయురాలు కావడం లేదు, నా పిల్లలు నా మాట వినడం లేదు అంటే నీవు ఎలోహింకు మొట్టమొదటిగా విధేయత చూపించు. పరమతండ్రి వారిని ఆటోమేటిక్గా నీకు విధేయులు ఉన్నట్లుగా చేస్తాడు. పరమతండ్రి నీకు స్తోత్ర. కాబట్టి ఆ విధంగా పరమతండ్రి సన్నిధిలో విన్న ఉపదేశము మన హృదయాల్లో ఫలించి ఆశీర్వదించి మనల్ని ఆయన నిలబెట్టును గాక. ఆమేన్. లేచి నిలబడదాం. ఒక పాట పాడుతుండగా ప్రేమపైన కానుకలు వేస్తుంటారు. మనీ సిస్టర్ పాట పాడుతుంటాడుగా, మనం కానుకలు వేస్తాం. ఇది పండుగల్లో చివరి దినము, చివరి సెషన్.
కాబట్టి దయచేసి అందరం కూడా పరమ తండ్రి సన్నిధిలో ఇంతవరకు సంతోషంతో ఆనందంతో గడుపుతూ వచ్చాం. ఆయన సన్నిధిలో అనేకమైన ఉపదేశాలు విన్నాం, అనేకమైన మాటల చేత బలపరచబడ్డాం. కాబట్టి పరమ తండ్రి సన్నిధిలో ఆయనను మన యొక్క హృదయంలో చేర్చుకొని వెళదాం, మన హృదయంలో జన్మింపజేసుకొని వెళదాం, మన హృదయంలో ఎలోహ్యంగా ప్రతిష్ఠించుకొని వెళదాం. హల్లెలూయా. పరమ తండ్రికి మీ స్తోత్రం. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేషువా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేషువా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేషువా. కూర్చుందా, కొన్ని అనౌన్స్మెంట్స్ మనం విందాం.
మనము ఈ 8 రోజుల నుంచి ఆయన సన్నిధిలో పర్ణశాలలో నివసిస్తూ వచ్చాము, ఆయన ఆరాధిస్తూ వచ్చాము, ఘనపరుస్తూ వచ్చాము. ఈ దిన మహావిశ్రాంతి దినముగా ఆయన సంఘంలో పరిశుద్ధ సంఘంగా కూర్చుని వచ్చాము. కాబట్టి పరమతండ్రి సన్నిధిలో 8 దినాల నుంచి ఆ పరమతండ్రి యొక్క నామాన్ని ఘనపరచడానికి, గొప్ప చేయడానికి, ఆ పరమతండ్రి చూపిన కృపను బట్టి, ఇచ్చిన క్షేమమును బట్టి, ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి పరమతండ్రి స్తుతించుకుందాం. అందరూ ఒకసారి రెండు చేతులు ఎత్తి బిగ్గరగా పరమతండ్రీనికి స్తోత్రం, పరమతండ్రీనికి స్తోత్రం, ఇంకా బిగ్గరగా పరమతండ్రీనికి స్తోత్రం, పరమతండ్రీనికి స్తోత్రం. కాబట్టి మంచి ఉపదేశాల చేత పరమతండ్రి ఉపదేశింపజేస్తూ వచ్చాడు. కాబట్టి పరమతండ్రి సన్నిధిలో ఇంతవరకు పరమతండ్రి మనకు అన్ని విధాలుగా తోడుగా ఉంటూ వచ్చాడు. కాబట్టి ఈ సెషన్తో ఇక మనము పండుగలు ముగించుకుంటున్నాం. పరమతండ్రి అన్ని విధాలుగా సహాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి పరమతండ్రి నామానికి ఎంతైనా ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లింపబద్ధులమైనాము. ఇక మనకు న్యూ మూన్ నెల పొడుపు 25th ఉంది. ఈ నెల అక్టోబర్ 25th మనకు న్యూ మూన్ ఉంటుంది. దయచేసి న్యూ మూన్ మనకు మంగళవారము రాత్రి, అనగా నెక్స్ట్ వీక్ వచ్చే వారంలో మంగళవారం రాత్రి మనకు నెల పొడుపు ఉంటుంది. దయచేసి అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకొని మరియు నెల పొడుపు అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ మనకు మంగళవారం రాత్రి అవుతుంది. దయచేసి అందరు కూడా జ్ఞాపకం ఉంచుకొని గుర్తుంచుకొని రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. ఇక ప్రత్యేకమైన ఇన్విటేషన్, వెడ్డింగ్ ఇన్విటేషన్, తోర్కాక ముందుకొచ్చి నిలబడండి. వారి యొక్క కుటుంబం కొలుసు వారి వెడ్డింగ్ ఇన్విటేషన్. కాబట్టి పరమతండ్రి సన్నిధిలో శైలజ వివాహం కొరకు మనం అందరం ప్రార్థన చేస్తూ వచ్చాము. బెంజమిన్ యాదవ్తో పరమతండ్రి వారిని శైలజాను చితపరచడానికి పరమతండ్రి ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి ఒకసారి మనం పత్రిక చూసుకుందాం. వైఎంపీఎం సమాజం అంతటికి అక్క పత్రిక ఇస్తూ వచ్చింది, వైఎంపీఎం ఫ్యామిలీ అని రాసి. కాబట్టి ఒకసారి మనం పత్రిక చూసుకుంటే ఇది మనకు వైఎంపీఎం గ్రూపులలో కూడా సెండ్ చేస్తాము. పరిశుద్ధ వివాహ ఆహ్వానం, కొలుసు నతానియల్, కొలుసు తోర్కా గార్ల కనిష్ట పుత్రిక శైలజకు బెంజమిన్ యాదవ్ను, మారేడివాక వాస్తవులు పాండ్రాకుల యాకోబు గారు, మరి రాహేలమ్మ గార్ల ఏకైక కుమారుడు ఇచ్చి వివాహం జరిపించటకు పెద్దలు నిశ్చయించినారు. వివాహ వేదిక శ్రీ సూర్య కన్వెన్షన్ ఏసియాల్, గాంధీనగర్ బస్టాండ్ దగ్గర మండపేటలో వివాహం ఉంటుంది. వివాహ సమయము 31 అక్టోబర్ 2022 సోమవారం ఉదయం 10 గంటలకు. వివాహకర్త పాస్టర్ లేరాయి సామ్యల్ పట్టా గారు, ప్రసంగికులు పాస్టర్ వాసిమల్ల ప్రియానందం గారు, పాస్టర్ సిరినేని జనార్దన్ రెడ్డి గారు, పాస్టర్ పిల్లి దయాకర్, మరియు కుటుంబముగా అందరూ కూడా వచ్చి నూతన వధువులను ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని ఆనందింపచేయాలని కొలుసు నతానియల్, కొలుసు తోర్క అక్కవార్లు ఆహ్వానిస్తున్న ఆహ్వాన పత్రిక ఇది. కాబట్టి దయచేసి అందరూ కూడా, మరి పైన వచనము, ఇది యహ్వా వలన కలిగిన కార్యము, ఇది మన కనులకు ఆశ్చర్యము అని ఒక వచనము. ఇంకా రెండవ వచనం, ఇక రెండవ వరుస ఇచ్చాము. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురిని చూచి సంతోషించినట్లు నీ ఎలోహిం నిన్ను గూర్చి సంతోషించును. పరమతండ్రి నీకు స్తోత్రం. కాబట్టి పెళ్లి కుమారుడైన ఆ యాశ్వా, పెళ్లి కూతురైన సంగమును చూచి సంతోషించినట్లు ఆయన నిన్ను గూర్చి సంతోషించునడగా, ఈ వివాహంలో జతపరచబడబోతున్న ఆ బిడ్డలను కూడా చూచి సంతోషించినట్లు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి విజయ మారుతి మరియు పావని వారు కూడా ఆహ్వానిస్తున్నారు. కాబట్టి ఈ వివాహం కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేస్తున్నాము, ఇంకా చేయబద్ధులమై ఉన్నాము. అక్టోబర్ 31st వరకు మనము ఆ వివాహం గురించి ప్రార్థన చేయడానికి పరమతండ్రి సన్నిధానంలో మనకు పరమతండ్రి ఇచ్చిన బాధ్యత
కాబట్టి అందరం కూడా ప్రార్థన చేద్దాము. రాగలిగిన వారందరూ కూడా రావచ్చు మండపేటలో. ఇక పెళ్లి కుమారుని ఇంటి దగ్గర వివాహం ఉంటుంది కాబట్టి దయచేసి కూడా అందరు రావాల్సిందిగా కోరుతూ వస్తుంటున్నాం. వారిని పరమతండ్రి అన్ని విధాలుగా ఆశీర్వదించినట్లు, నూతనంగా జతపరచబడుతున్న బిడ్డలను ఆశీర్వదించినట్లు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఇక ఈ దినమున నూతనంగా వచ్చిన సహోదరి మన మధ్యలో ఉన్నారు, నిత్య సలేచిన బలాన్ని కోరుతూ వస్తున్నాం. మార్కు బ్రదర్, సంపూర్ణాష్టర్ సువార్థకుడైన మార్కు బ్రదర్ మనకి ఇంతకుముందు తెలుసు, మన మధ్యలోకి వచ్చారు. వారి యొక్క చిన్న కుమార్తె ఏమి నిత్య, కాబట్టి ఒకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. క్లాప్స్ కొడుతూ అమ్మాయి నిత్య, కాబట్టి ఆమె గురించి వారి కుటుంబం గురించి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. మార్కు బ్రదర్ సంపూర్ణాష్టర్ మనందరికి సుపరిచితులే, వారి కుటుంబం గురించి మనం ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. ఇక మన యొక్క ప్రార్థన రిక్వెస్ట్ పేపర్ మీ అందరి దగ్గర ఉందని అనుకుంటున్నాము, కాబట్టి ఇంకా ఎవరికైనా ప్రార్థన రిక్వెస్ట్ పేపర్ లేకుంటే తీసుకోవాల్సిందే కోరుతున్నాం. ఇందులో ప్రేయర్ రిక్వెస్ట్ పేపర్లన్నీ కూడా, సారీ పేర్లన్నీ కూడా మనకు రాయబడి ఉన్నాయి. రాత్రికాల సమయంలో అన్న కూడా అనుసరించేసి నిన్న ఒక మనకు ఒక పేరు వచ్చింది, వైశాలి మన ఉంది పేరు, వైతరిణి అనే పేరు. మన జనార్దన ఇంట్లో పనిచేసే అమ్మాయి కూతురు, అమ్మాయి యొక్క వివాహం కొరకు ప్రార్థన చేయవలసిందిగా, ప్రేయర్ రిక్వెస్ట్ పేపర్లో రాయవలసిందిగా అరుణ వారి కూతురు వైతరిణి గురించి కూడా ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతూ వస్తుంటున్నారు. కాబట్టి ప్రతిదినం ఉదయకాలం జూమ్లో ప్రేయర్ అది మనకెంతో ఆశ్రదకరమైన సమయము, కాబట్టి ఆ సమయాన్ని మిస్ చేసుకోకండి. ఏ ఒక్కరు కూడా మీరు పార్టిసిపేట్ అవుతే చాలు, అందులో జూమ్లో వచ్చి మీరు పార్టిసిపేట్ అయితే చాలు, పరమ తండ్రి ఆ సమయము మీకు దీవనకరంగా ఆశ్రదకరంగా మారుస్తాడు. ఆ దినమంతట్లో ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన క్షేమము మీ గృహాలలో మీకు మీ పిల్లలకు ఉంటుంది. కాబట్టి దయచేసి అందరు కూడా జూమ్లో ప్రేయర్కి అటెండ్ కావాల్సింది కోరుతున్నాం. ఇక రేపటి నుంచి మనం రెగ్యులర్గా ఈ ప్రార్థన అంశాల గురించి మనం ప్రార్థన చేస్తాము. ఈ 8 దినాలు మనము ధర్మంలో ఎక్కువ ధ్యానించడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించాము కాబట్టి ప్రార్థించలేదు. కాబట్టి ఇక రేపటి నుంచి జూమ్లో ప్రేయర్ రెగ్యులర్గా మనం ఇంతకుముందు ఏ విధంగా ప్రార్థన చేసుకున్నాము అదే ప్రార్థన అంశాలతో మనం ముందుకు వెళ్తాం. 5 to 6 మాత్రమే, 6:00 మనం ఎండ్ చేస్తాము. ఆ ప్రార్థన కూడా అందరూ కూడా అటెండ్ కాల్స్ దొరకక ముందుకు వచ్చి ఒకసారి చిన్న మాట చెప్పాలని. ఈ కూతురు వివాహాన్ని ఆహ్వానించమని, సంఘాన్ని ఆహ్వానించమని ఆన్ చేయండి. ముందుగా పరమ తండ్రికే స్తుతి, ఘనత, మహిమా ప్రభావాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ సుక్కోత్ హై షబ్బాత్ షలోం, షలోం అన్నయ్యకి దయాకర్కి కూడా షలోం. శైలజది వివాహము 31వ తారీఖున మీరందరూ కూడా మీ వ్యక్తిగతంగా ప్రార్థనలో, మీ కుటుంబ ప్రార్థనలో ప్రార్థించమని కోరుచున్నాను. మీ అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. మీ అందరికి షలోం. షలోం షలోం. కాబట్టి ఈ ఆహ్వానాన్ని మన్నించి మనందరం కూడా, రాగలిగిన వారందరూ కూడా వివాహానికి రావచ్చు, మరి ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ వస్తుంటున్నాం. ఇక ఈ పరిచర్యల విషయంలో పరమ తండ్రి కృప చూపిస్తూ అనేక మందిని కూడా పార్టిసిపేట్ చేస్తూ వచ్చాడు. కాబట్టి పేర్లు ప్రకటిస్తే ఆ ఫలం పోతుంది. ఎవరికైనా పేర్లు ప్రకటించాలనుందా? పేర్లు, మా పేర్లు ప్రకటించాలనుకున్నవారు, ఎందుకంటే పరమతుల నుంచి బహుమానం, పరమతుల నుంచి ఆశీర్వాదం, మనుషుల ఘనత కొరకు కాదు, మనుషుల మెప్పు కొరకు కాదు, మనుషుల చేత మనము కీర్తింపబడాలని కాదు. పరమతండ్రి చూస్తే చాలు. పరిచర్యలు దయచేసి, అన్ని పరిచర్యలు, ముఖ్యంగా గొప్ప పరిచర్య ఏంటంటే ఆయన సన్నిధిలో వంటలు చేయడము, వడ్డించడము, అవి ఎంతో కష్టకరమైన పని. ఆ పరిచర్యలో పాలు పొందిన వారందరికీ కూడా పరమతని ఆశీర్వాదాలు. అదే మాదిరిగా
ప్రతి ఒక్క పనిని వారు తమ సొంత పనిగా భావించి తమ ఇంట్లో చేస్తున్నట్టుగా భావించి విశ్వాసుల యొక్క పాదముల చెంత పరిచర్య చేస్తే పరమతన్ని పరిచర్య చేయడానికని ఇక మందిరం ఊడవడం కానీ శుభ్రం చేయడం కానీ ఆవరణం ఊడవడము గిన్నెలు కడగడము ఆ విధంగా పాత్రలు శుభ్రం చేయడం విషయంలో కూరగాయలు తరిగే విషయంలో ఇక వాటర్ సప్లై చేసే విషయంలో అన్ని విషయాలలో సహోదరులందరూ కూడా అందరూ కూడా మంచిగా అనగా పరమతన్ని సన్నిధిలో పార్టిసిపేట్ అవుతూ వచ్చారు. వారందరిని బట్టి కూడా పరమతన్ని ఘనపరుస్తూ పరమతన్ని ఆశీర్వాదములు వారికి మీదికి సమృద్ధిగా రావాలని ఒకసారి పరమతన్ని మహిమపరుస్తాం. పరమతండ్రీనికి స్తోత్రం, పరమతండ్రీనికి స్తోత్రం, పరమతండ్రీనికి స్తోత్రం. మరి పర్ణశాలలు వేయడానికి కూడా సహకరించిన వారు, మరి పర్ణశాల ఏడో దినమున పర్ణశాల తీయడానికి కూడా సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. పరమతండ్రి వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మరియు డెకరేషన్ విషయంలో సహకరించిన వారు, ఇవన్నీ పరిచర్యలు ఇక్కడ మేము ఈ విధంగా ఉపదేశిస్తున్నామంటే దాని వెనకాల అనేక మంది ప్రయాసం, అనేక మంది శ్రమ, అనేక మంది కష్టం ఉంది. కాబట్టి పరమతండ్రి వారి కష్టాన్ని గుర్తెరుగుతున్నాడు. కాబట్టి యహోవా నందు మీరు పడిన ప్రయాసము వ్యర్థము కాదు, వ్యర్థము కాదు. కాబట్టి మీరు పడిన ప్రతి ప్రయాసం తగ్గ ప్రతిఫలం ఇస్తాడు. ఆయన ఆ రుణం ఉంచుకునేవాడు కాడు, ఆ రుణము తీర్చే నాదుడు ఆయన. మీకు ఏదో విధముగా రుణము తీరుస్తాడు, తగిన ఆశీర్వాదాలతో మీ గృహాలు నింపుతాడు. ఒకటి అందరికీ భోజనాలు సిద్ధపరచబడ్డాయి, అందరము కూడా భోంచేసుకుని సంతోషముతో తిరిగి మన గృహాలకు వెళదాం. తిరిగి పరమతని సన్నిధిలో సబ్బాత్ రోజున మళ్ళీ మనం తిరిగి కలుసుకుందాం. సమయం చివరి ప్రార్థన ఆశీర్వాద పాటతో ఈ కూటం ముగించుకుందాం. సారీ, ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ మరియు మనం మర్చిపోయాం. మన మధ్యలోకి గుంటూరు నుంచి నిర్మల సిస్టర్ వచ్చింది. సిస్టర్ గారు ఒకసారి నిలబడండి, కొంచెం ముందుకు రండి, కొంచెం ముందుకు రండి సిస్టర్, ముందుకు రండి. వారి తల్లిగారి గురించి మీకు ఇంతకుముందే చెప్పాము. అమ్మ దేబోరమ్మ నిద్రించే ముందు అప్పటి వరకు కోమాలో ఉన్న వ్యక్తి కదా సిస్టర్, అప్పటి వరకు కోమాలో ఉన్న వ్యక్తి ఇక 2-3 అవర్స్ ముందు చనిపోతుందనగా, ఒక 2-3 అవర్స్లో చనిపోతుందనగా ఆమె కళ్ళు తెరిచి తన కూతుర్ని పిలుచుకొని, సిస్టర్ గారిని పిలుచుకొని, తన చేతుల్లో ఆమె చేతులు తీసుకొని, ఇక మీరు జాగ్రత్త చెప్పండి సిస్టర్, ఒక మైక్ ఇవ్వండి ప్లీజ్ సిస్టర్, ప్లీజ్ ఒక్క నిమిషం మైక్ ఇస్తా. అమ్మ దేబోరమ్మ కేవలం అంతకుముందు 8 మాసముల క్రితం బ్యాప్టిజం తీసుకుంది యాశ్వంశ నామంలో. హల్లెలూయా. అంటే ఇంకొక కొన్ని మినిట్స్లో ఇంకా అమ్మ నిద్రిస్తుంది అనగా, ఆ రోజు నైట్ అప్పటి వరకు మేము చాలా ప్రయాసపడ్డాము. అది ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పి తర్వాత నేను ఒక్క 5 నిమిషాలు నాకు సమయం ఏమన్నమ్మా. అన్నయ్య పోయినసారి ప్రార్థన కూడిక పెట్టినప్పుడు వచ్చారు, గుండ్రు వచ్చారు, జనార్దన్ రెడ్డి అన్నయ్య, దయాకర్ అన్నయ్య. అప్పుడు అమ్మ గురించి చెప్పమని చెప్పేసి అంటే నేను ఏమీ చెప్పలేదు. అమ్మ గురించి ఎంత చెప్పినా కానీ అదే తక్కువే. ఆ ప్రేమ దేనితోనూ సాటికి కాదు, అమ్మ ప్రేమ అమ్మ ప్రేమే. ఎందుకంటే ఆమెకి మనం 2-3 సంవత్సరాలు సేవ చేసినా కానీ మనని 10 నెలలు గర్భంలో పెట్టుకొని మనల్ని కని పెంచి పెద్ద చేసి మనకి ఇంత జీవితాన్ని ఇచ్చిన తల్లికి చేయకపోతే ఇంక మనం ఎవరికి చేస్తాం? ఆ ప్రేమను మాత్రం అమ్మ ఎవరికి చెప్పుకోదు. నేను బిడ్డనుగా అన్నాను, ఇట్లా కష్టాలు పడ్డాను, ఇలా పెంచాను అని అమ్మ చెప్పుకోదు. కానీ బిడ్డలు మాత్రం చెప్పుకుంటారు. కానీ నా తల్లి గురించి నేను ఎంత చెప్పినా అది తీరదు. ఆమె అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి నాకు పరమతండ్రికి కొన్ని జరిగినాయి. ఆమె యొక్క మరణ దినాలు 7 సంవత్సరాల క్రితమే రాసి ఉన్నాడు. అది నేను దయాకర్ అన్నయ్యతో చెప్పాను. అనే మీతో నాన్నగారు అదే 2015
డిసెంబర్ 7వ తారీఖున నేను దయాకర్ అన్నయ్యతో చెప్పాను. ఆ రోజు నెలకొకసారి మా ఇంట్లో ప్రేయర్ పెట్టేవాళ్ళు. అయితే అన్నయ్యని అడిగాను, ఒక 10-15 సార్లు ఒక కలర్ రిపీట్ అవుతుంది, అది ఎప్పుడు దర్శనం నాకు అట్లా రాలేదు అన్నయ్య, ఏంటి ఇట్లా దర్శనం వచ్చింది అని చెప్పేసి అంటే ప్రార్థన చేద్దామమ్మా అని చెప్పేసి అన్నారు. తర్వాత 3 సంవత్సరాలకి తెలియబడింది. మళ్ళీ ఆ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను కొంచెం బిజినెస్లో పడి ఇక నేను ఇదేను. లాస్ట్ ఇక అమ్మది ఏంటంటే నేను నా అంతట నేను ఇస్తేనే తండ్రి తీసుకెళ్తాను. అది మా ఇద్దరికి 7 సంవత్సరాల క్రితము అయిన ఒప్పందం. ఇక తప్పదు. ఇక లాస్ట్ మూమెంట్లో ఇంకా తెల్లవారుజామున 3 అయింది అమ్మ, ఇక నాకు సమయం ఆసన్నమైంది, ఇక నన్ను విడిచిపెట్టు అని చెప్పేసి అనింది. సరే అని చెప్పేసి చిన్న గ్లాస్లో ఇంత గ్లాస్లో కొంచెం వాటర్ వేసేసి ఆమె బాధ ఎలా ఉంది అంటే డైలీ ఒక 4 డేస్ వచ్చేసి నా 40 వాంతలు అయిపోతున్నాయి. అసలు 10 వాంతలు అవుతేనే చాలా కష్టంగా ఉండేది, 40 వాంతలు అవుతుంది. ఎందుకంటే తండ్రి విడిచిపెట్టమంటున్నాడు, కానీ నేను విడిచిపెట్టలేదు, నా తల్లి కావాలి అని నేను పట్టుదలతో ఉన్నాను. అలా అయితే ఇంకా ఎక్కువ చేస్తాను అని చెప్పేసి అవి పెంచుతున్నాడు. ఇక లాభం లేదని గ్లాస్లో వాటర్ తీసుకొని ఆ బాధని చూడలేక ప్రేయర్ చేసి, తండ్రి నీ చిత్తం అయితే అమ్మని ఇంకొంచెం రోజులు ఆమెకు ఆయుష్నిచ్చి బతికించు, లేదు అంటే ఇక నువ్వు తీసుకెళ్ళినైనా నేను అడ్డు చెప్పను అని చెప్పేసి నేను తండ్రితో ప్రార్థన చేసి అమ్మకి ఆ వాటర్ ఇచ్చాను. 40 వాంతలు అవుతున్న ఆమె నైటు తెల్లవారుజామున 3 ఇంటికి వాటర్ ఇచ్చాను. వాటర్ ఇచ్చేసి అమ్మ నాకు పాటలు పాడి వాకి వినిపించమ్మా అని చెప్పేసి ఫస్ట్ టైం అడిగింది అమ్మ. ఎప్పుడూ అడగలేదు అమ్మ మంచం మీద, 3 సంవత్సరాల్లో ఏ రోజు అడగల. సరే అని చెప్పేసి నేను శైలు సిస్టర్ ప్రశాంత్ ముగ్గురము కూర్చొని నైటు 3 గంటల నుంచి తెల్లారి 6 వరకు పాటలు పాడుతూనే ఉన్నాం. పాటలు పాడుతున్నంతసేపు ఒక్క వాంతి కూడా కాలేదు ఆమెకి, అంటే 3 అండ్ హాఫ్ అవర్ ఒక్క వాంతి కూడా అవ్వాల. అసలు లేకపోతే జస్ట్ మినిట్ అంతే, అలా ఇలా కూర్చోవటం ఇలా లేకపోవటం ఆమెకి అలా పట్టాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఆ 3:30 గంటల ఒక్క వాంతి కూడా కాలేదు. అలా 6:30కి ఆమె ఇంకా కోమాలోకి వెళ్ళిపోయింది, ప్రేదైపోయింది. వెళ్ళిపోయి చేతులు ఇట్లా 2 హ్యాండ్స్ ఇలా ముడుచుకుపోయినాయి. ఇక మన దాంట్లో లేదు, పైన చూస్తుంది, ఇక మన లోకంలో లేదు, ఇంకా కోమాలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అమ్మ అమ్మ అని చెప్పేసి ఎంత పిలిచినా కానీ ఇంకా మన లోకంలో లేదు. తర్వాత నేను ఆ బాధను చూడలేక ఇంకా పక్కనే ఉంటుంది రూము, అక్కడ వెళ్ళి ప్రేయర్ చేసుకుంటూ ఇక అలా కూర్చున్నాను, ఏడ్చుకుంటూ కూర్చున్నాను. 9:45 అయింది. ప్రశాంత్ వచ్చి అమ్మమ్మ రమ్మంటుంది, నిన్ను అమ్మని పిలువమ్మా, నీతో శివ్ర మాటలంట, అమ్మ వెళ్ళిపోతుందంట అమ్మమ్మ, ఇంకేమన్నా నిలిచి వెళ్ళిపోతుందంట, ఒక్కసారి రా అమ్మ, ఒక్కసారి రా అంటే నేను ఆ బాధను చూడలేకపోతున్నాను రా అంటే ఒక్కసారి రా, ఇంక తర్వాత మాట్లాడలేదంట, వెళ్ళిపోతుందంట అని చెప్పేసి అంటే నేను నమ్మలేకపోయాను. వెళ్ళాను, చేతులు ఇలా ఉన్న చేతులు హ్యాండ్స్ ఇలా వచ్చేసినాయి. ఆమె కోమలోకి వెళ్ళిన మనిషి ఆ పైన చూపు చూస్తున్న మనిషి నా వైపు ప్రశాంత్ వైపు ఇద్దరిని చూసి చేతులు నేను ఇట్లా పట్టుకొని ఇలా లేపుతున్నాను అమ్మ అమ్మ అని ఇట్లా అంటున్నా, అంటే ఇట్లా తిప్పేసింది చేతులు 2 ఇలా తిప్పేసి నా హ్యాండ్స్ ప్రశాంత్ హ్యాండ్స్ ఇద్దరు తిప్పేసి, ఇన్ని రోజులు మీరు నాకు చేసిన సేవకి కృతజ్ఞతలమ్మ అని కంటెంప్టరీ డ్రాప్స్ కార్చేసి మొత్తం వెలుగు, ఈ వెలుగు కూడా సరిపోదు. నేను ఫస్ట్ టైం రక్షణలోకి వచ్చినప్పుడు కూడా నేను అంత వెలుగు చూడలేదు, కానీ అంత పెద్ద వెలుగు ఆమె మీద ప్రకాశించింది. ఆ మాటలు చెప్పి నా సమయం అయిపోయింది, జాగ్రత్త ఈ లోకంలో మీరు జాగ్రత్త జాగ్రత్త అని 3 టైమ్స్ పలికింది.
నన్ను తీసుకెళ్ళడానికి ఆయనే వచ్చి ఉన్నాడమ్మా, వెళ్ళిపోతున్నాను అన్నీ చెప్పేసి చేతులు ఇలాగే పట్టుకొని ఉంది. నా చేతుల్లోనే అమ్మ ఇక ఎందుకంటే అసలుకి దగ్గరగా అసలుకి చూస్తాం, అదే నేను ఫస్ట్ టైం అసలుకి అమ్మది నాన్నది చూసింది కానీ నేను అంత అబ్జర్వ్ చేయలేదు. కానీ అమ్మదైతే అసలుకి స్పష్టంగా చేతుల్లో చూస్తూ ఉంటే అలా అంటే ఆత్మ అది అన్నిలకైనా మనకైనా ఆత్మ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పేసి అంటారు కదా, ఆ పరిశుద్ధాత్మ అనేది వెళ్తున్నప్పుడు అది ఎలా వర్ణించి చెప్పాలో నాకు తెలియదు. నేను సాక్ష్యం చెప్పాలి అని అసలుకి ఇక్కడికి వచ్చాను, కానీ సాక్ష్యం చెప్పలేక ఇందాక కూడా అన్నయ్యని అడుగుదాం అనుకున్నాను లాస్ట్ రోజు కదా టైం ఉంటుందో లేదో అనుకుని ఇవ్వలేదు. అది చాలా తండ్రి చేసినటువంటి కార్యం చెప్పాలి, మీతో పంచుకోవాలి అది. కానీ నాకు ఇక్కడ సమయం ఎక్కువ లేకపోవడం వల్ల మొత్తం వివరించలేకపోతున్నాను. కానీ అమ్మ అలా చెప్పి జస్ట్ ఇంకా వెళ్ళిపోయింది, ఆమె వెళ్ళిపోయింది. రూమంతా వెలుగుమయమైంది. కానీ తండ్రి చేసిన కార్యం గొప్ప కార్యం ఏంటంటే ఆమె బ్యాక్ వచ్చి మాకు జాగ్రత్త అని చెప్పడం అనేది చాలా ఆశ్చర్యం మాకైతే. అసలు ఇప్పటికీ అది ఇంకా బయటికి రాలేకపోతున్నాను నేను దాంట్లో నుంచి. కోమాలోకి వెళ్ళిన మనిషి మళ్ళీ వెనక్కి వచ్చి చేతులు రెండు పట్టుకొని కృతజ్ఞతలు అని చెప్పి చెప్పటము, చేసిన దానికి కృతజ్ఞతలు అని చెప్పటము, ఆమె మళ్ళీ వెళ్ళిపోవడం, ఇంకా పరమ తండ్రి చేసిన కార్యానికి ఆయనకి ఏమిచ్చి నేను ఏది ఇవ్వలేదు, సాటి కాదు అది. ఆ తండ్రి చేసిన ఈ గొప్ప మేలును బట్టి ఆమెను తీసుకెళ్ళడం కూడా నాకు సంతోషం. కానీ ఎందుకన్నా బయటికి వెళ్ళాలి, తండ్రి దగ్గరికే ఆమె ఆయనే తీసుకున్నాడు కాబట్టి ఆయనకే స్థుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యాన్ని తండ్రి దీవించి ఆశ్రయించాలని. వీలైతే పస్కా పండుగలో మీకు మొత్తం నాకు ఆయన ఏమేమి తెలియచేశాడో అమ్మ ద్వారా 365 రోజులు ఎలాగో 365 కార్యాలని వివరించారు, అవి మీతో నేను తప్పకుండా పంచుకుంటాను. నేను అన్నయ్య వాళ్ళు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి అన్నయ్య వాళ్ళకు కూడా శలోమ్ అన్న. ప్రార్థన చేసుకుందాం. పరలోకొందన మా తండ్రి, సర్వోన్నతర సర్వాధికారి జీవాధిపతి యహోవా ఎలోహీం యహోష్వామసీయ మహిమనుతర నిత్రగు తండ్రి ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త, ఆడికి స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి అయ్యా, ఈ మహావిశ్రాంతి దినమును ఈ వ్రత దినమును ఆచరించే ధన్యతను మీరు మాకు అనుగ్రహించడానికి నీకు స్తోత్రం చెల్లించుకొస్తున్నాయన. పరిశుద్ధ సమాజముగా మీరు మనం సమకూర్చినారు నాయన, నీకు స్తోత్రం చెల్లించుకొస్తున్నాయన. మీ ఆజ్ఞను మన్నించి అయ్యా ఇగో తండ్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి అయ్యా నీకు స్తోత్రం చెల్లించుకొస్తున్నాయన. ప్రతి ఒక్కరు కూడా తన నీ సన్నిధానంలో అయ్యా ఇదిగో తన నీ యొక్క వాక్యము చేత అయ్యా మీ యొక్క అయ్యా జీవం కలిగిన ఉపదేశము చేత అయ్యా ఇదిగో తన తృప్తిపరచబడిచి అయ్యా అడిగో తన నీ సన్నిధానంలో అయ్యా వరకు తన హెచ్చరికను పొందుకొని ఇక నీ సన్నిధానంలో తండ్రి వరకు తీర్మానించుకున్న తీర్మానం బట్టి కూడా నీకు స్తోత్రం తెలుసుకొస్తున్నాం నాయన. అయ్యా మీ దాసు నిలబెట్టుకొని మీరు మాకు ఉపదేశించిన ఉపదేశాలు నీకు స్తోత్రం తండ్రి. అయ్యా మేము మీకు విధేయత చూపించాలని మీరు హెచ్చరిక చేస్తూ వచ్చిన నాయన. ఇక తండ్రి తుఫాను నీకు అయ్యా విధేయత చూపిస్తూ వచ్చింది నాయన. సమస్త సృష్టి అయ్యా నీకు విధేయత చూపుతుంది నాయనానికి స్తోత్రములు. అయ్యా ఇదిగో తండ్రి పరిశుద్ధ గ్రంథంలోని అయ్యా గొప్ప భక్తుల యొక్క జీవితాలలో అయ్యా వారు పుట్టినప్పుడు ఇగో తండ్రి ఏవిలాంటి అద్భుతములు జరుగుతూ వచ్చినాయో మీరు తెలియజేసి వచ్చినారు. అయ్యా సృష్టికర్తమైన నీవు జన్మించినప్పుడు ఇగో తండ్రి ఏ విధంగా తండ్రి ఇక సృష్టిలో కార్యము జరుగుతూ వచ్చినాయో, మీ మరణములో ఏ విధంగా సృష్టి కార్యాలు జరుగుతూ వచ్చినాయో, మీరు తిరిగి లేచినప్పుడు ఏ విధంగా సృష్టి కార్యాలు జరుగుతూ వచ్చినాయో తెలియపరిచిన విధానానికి స్తోత్రము తండ్రి. సృష్టి అయ్యా నీ మాటకు లోబడుతుంది నాయన, అయ్యా నీకు విధేయత చూపిస్తుంది నాయనానికి స్తోత్రములు. మేము కూడా నీ యొక్క స్వరూపంలో నిలిపబడిన మేము కూడా నీకు విధేయులము కావాలని అయ్యా నీకు లోబడాలని
అయ్యా మీరు అయ్యా కోరుకుంటున్న విధానానికి స్తోత్రం తండ్రి. ఆ విధంగా మేము విధేయత చూపించినప్పుడు అయ్యా, మేము నీకు లోబడినప్పుడు అయ్యా, అదిగో తండ్రి మీకు మీ ఆజ్ఞను అనుసరించి వెళుతున్నప్పుడు ఏర్పరచబడిన గుంపులో మేము ఉంచబడతామని, ఏర్పరచబడిన వారి నిమిత్తము శ్రమ దినాలు తక్కువ చేయబడతాయని అయ్యా మీరు మాట్లాడిన మాటల కొరికి అడిగి స్తోత్రం చెల్లించుకొస్తున్నాయన. కాబట్టి తండ్రి అయ్యా, మేము ఆ అంత్య దినముల్లో ఆ ఉగ్రత దినమున ఇగో తండ్రి ఆ శ్రమల దినాలలో మేము దాచబడాలి అంటే, కాపాడబడాలి అంటే అయ్యా మేము పరిశుద్ధుల గుంపులో ఉండాలి, ఏర్పరచబడిన వారముగా ఉండాలి అయ్యా, నీ నీతిని అనుసరిస్తూ ఉండాలి నాయన, నీతిమంతులం మేము ఉండాలని హెచ్చరిక చేసిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లించుకోవచ్చు నాయన. ఈ లోకంలో తండ్రి పాపము ఏ విధంగా మాలోకి వస్తుందో అయ్యా, మమ్మల్ని ఏ విధంగా తండ్రి ప్రేరేపింపజేస్తుందో మీకు తెలుసు నాయన. ఆ వాటి వైపు మేము వెళ్లకుండా మా కనులతో నిబంధన చేసుకున్నందుకు అయ్యాదిగో తండ్రి, ఏ విధమైన అపవిత్రత మా కంటకుండా పరిశుద్ధంగా మేము ఉంటూ పవిత్రమైన కన్యకగా నేను ఎదుర్కొన్నకు సిద్ధపడుకు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లించుకోవచ్చు నాయన. అటు విధంగా ఎవరైతే తీర్మానాలు తీర్మానించుకుని అయ్యా నీ రాకడ కొరకు ఆయత్తపడుతూ సిద్ధపడుతూ ఉంటున్నారో వారి మీ జ్ఞాపకం చేసుకోవడానికి స్తోత్రం తండ్రి. వారి తీర్మాన ప్రకారం వారు జీవించినట్లుగా, నిన్ను ఎదుర్కొన్న గుంపుల వారు ఉండున్నట్లుగా, ఏర్పరచబడిన గుంపుల వారు ఉండున్నట్లుగా సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రం తెలుసుకొస్తున్నాయన తండ్రి. ఈ యొక్క పర్ణశాల పండుగ తండ్రి, ఏడు దినము చివరి దినమున వ్రత దినమును కూడా అయ్యా అదిగో తండ్రి నీ సన్నిధానంలో అయ్యా మీరు మాకు తండ్రి ఎంతో సంతోషకరముగా అయ్యా మీ నన్ను మహిమకరముగా మాకు దీవెనకరంగా మీరు జరిగిస్తూ వచ్చినారు నాయన. మీరే మా స్థుతులపైన ఆశీర్వదిస్తూ వచ్చినారు నాయన అయ్యా. మేము పాడిన పాటల ద్వారా మీరు కీర్తి పడుతూ వచ్చినారు నాయన, నాకు స్తోత్రములు. మేము చేసిన ఆరాధనలు మీరు అంగీకరిస్తూ వచ్చినారు నాయన, నీకు స్తోత్రం తండ్రి. చెప్పబడిన సాక్ష్యములను బట్టి కూడా నీకు స్తోత్రం తెలుసుకొస్తున్నాయన అయ్యా. నీ యొక్క ధర్మంలో నుంచి అనేకమైన విషయాలు బయలుపరుస్తూ వచ్చినారు నాయన, నీకు స్తోత్రం తెలుసుకొస్తున్నాయన. అనేక మంది ఉపదేశకులు నిలబెట్టుకుని మీరు మాకు ఉపదేశించిన ఉపదేశాలన్నింటిని బట్టి కూడా నీకు స్తోత్రం తెలుసుకొస్తున్నాయన. ఆ ఉపదేశాలన్నీ కూడా మా హృదయంలో తండ్రి ఫలించునుగాక నాయనానికి స్తోత్రం తండ్రి. ఫలభర్తమైన జీవితాలకు మేము ఉండుకుంటుకు సహాయం చేయండి నాయన, నీకు స్తోత్రం తెలుసుకొస్తున్నాయన. నీ మందిరంలో తండ్రి ఎవరైతే తండ్రి ప్రయాసపడి పరిచర్య చేస్తూ వచ్చినారో అయ్యా, వారి ప్రయాస తగ్గ ప్రతిఫలములు ఇవ్వండి నాయనానికి స్తోత్రములు. వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ మేలులతో మీరు వారిని తృప్తిపరచని రాజ్యానికి స్తోత్రం తెలుసుకొస్తున్నాయన. యహోవానందు మీరు పడిన ప్రయాసము వ్యర్థము కాదు అన్నావు నాయనానికి స్తోత్రం తండ్రి. ఆ విధంగా తండ్రి అయ్యా ఇగో తండ్రి వారికి తగిన ఫలమునిచ్చి ఆశీర్వదించండి నాయనానికి స్తోత్రం తెలుసుకొస్తున్నాయన. పరిశుద్ధరానికి స్తోత్రం తండ్రి. ఇగో నీ మందిరంలో ఎవరైతే తండ్రి తమకు స్వేచ్ఛార్పణలు మొక్కుబడులు ప్రథమ ఫలములు అయ్యా ఇస్తలు సమర్పించినారు, కానుకలు సమర్పించినారు, వారందరికీ కూడా మీ జ్ఞాపకం చేసుకుని నాయనానికి స్తోత్రములు. వారి చేతి పని మీరు ఆశీర్వదించండి, దీవించండి నాయనానికి స్తోత్రం తండ్రి. అయ్యానికి స్తోత్రం తండ్రి. ఈ విధంగా తండ్రి ఎవరైతే తండ్రిని సన్నిధానంలోకి వచ్చి వారి ఉదయ వేదనలు, వారి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు చెప్పుకొని ఉన్నారో వారి కష్టాల నుంచి విడిపించండి, వారి ఇరుకుల నుంచి విడిపించండి, ఇబ్బందుల నుంచి విడిపించండి, వారికి ఉన్న సమస్యలన్నీ కూడా తీసివేయండి నాయనానికి స్తోత్రం తండ్రి. ఎవరైతే అనారోగ్యంగా బలహీనంగా ఉండి మీ సన్నిధికి వచ్చిన్నారో అయ్యా వారి బలహీనతల నుంచి విడిపించండి నాయన, వారి అనారోగ్యత నుంచి విడిపించండి, వారికి ఉన్న అస్వస్థతను తొలగించండి, స్వస్థపరచండి నాయనానికి స్తోత్రం తండ్రి. స్వస్థపరిచి అహ్వాగా మీరు ఉన్నందుకే స్తోత్రం తెలుసుకొస్తున్న నాయన. పరిశుద్ధానికి స్తోత్రములు. ఎవరైతే దాన్ని ఇంకా వివాహాలు కావాలని మీ సన్నిలో అయ్యా ప్రార్థించుకున్నారో, ప్రార్థన చేయించుకున్నారో, ప్రార్థన చేయమని కోరుతున్నారో వారికి మీరు ఇవాళ జరిగించండి నాయన, నీకు స్తోత్రం తండ్రి. అక్టోబర్ 31 జరగబోతున్న శైలజ బెంజమిన్ యాదవ్ వివాహం కొరకు బిడ్డలు ఇరువురిని సిద్ధపరచండి నాయన. మీరు ఆ దినమున తోడుగా ఉండి నాయన వారికి తండ్రి సహాయించండి నాయన, నీకు స్తోత్రం తండ్రి. అయ్యా గర్భఫలాలు లేని వారికి మీరే గర్భఫలాలు ఇవ్వమని ప్రార్థిస్తున్నాయన. అయ్యా గర్భము తెరిచేవారు మీరు తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. ఆ స్వాస్థ్యమునిచ్చి ఆశీర్వాదములతో వారు నింపి అయ్యా మీరు వారిని తృప్తిపరచండి రాజ్యానికి స్తోత్రం తండ్రి. ఎవరైతే ఉద్యోగాలు కావాలని మీ సరికి వచ్చి ప్రార్థించుకున్నారో అయ్యా మీ సెల్లు వారి సమస్యలు చెప్పుకున్నారు, వారికి ఉద్యోగాలు ఇవ్వండి నాయనానికి స్తోత్రం తండ్రి. అయ్యా ట్రాన్స్ఫర్స్ కావాలని, ప్రమోషన్స్ కావాలని, పర్మనెంట్ కావాలని ఎవరైతే ఆశపడితే సరికి వచ్చినారో వారి ఆశలన్నీ కూడా మీరు తీర్చండి నాయన, తీర్చబోతున్నందుకే స్తోత్రం తెలుసుకొస్తుంటున్నాం. అయ్యా బిడ్డలు యవనులు, అయ్యా యవనస్తురాళ్ళు నీ సన్నిలో నిన్ను ఆరాధించి గణపరిచి మాయపరిచి అయ్యా అదిగో తిరిగి వారి స్టడీస్ కోసము వారికి అయ్యా స్కూల్స్కు కాలేజ్కి వెళ్తుండగా వారికి మీ కాపుదల, మీ భద్రత, మీ క్షేమం ఇవ్వండి నాయనానికి స్తోత్రం తండ్రి. వారికి మంచి జ్ఞానమును, జ్ఞాపశక్తిని, ఆశ్చర్యమైన ఆలశక్తిని ఇవ్వండి నాయనానికి స్తోత్రం తండ్రి. అయ్యా వారి ఉద్యోగాలకు వెళ్తుండగా ఉద్యోగంలో కూడా వారికి మీరు సహాయం చేయండి తండ్రి, మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి నాయన. అయ్యా ఇక తండ్రి వారికి మీరే తన ఆలోచన ఇచ్చి అయ్యా మీరు నడిపించండి రాజ్యానికి స్తోత్రం తెలుసుకొస్తున్నారైనా. ఎవరైతే తండ్రి గృహ నిర్మాణం చేసుకుంటున్నారో వారి గృహ నిర్మాణ లోపల మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి నాయనానికి స్తోత్రం తండ్రి. అయ్యా పరిశుద్ధ ఎవరైతే కుటుంబాల్లో సమాధానం లేక మీ సన్నిధికి వస్తున్నారు, కుటుంబంలో శాంతిని సమాధానం ఇవ్వండి నాయన, నీకు స్తోత్రం తెలుసుకొస్తున్నారైనా. భర్త రక్షింపబడి భార్య రక్షణ లేక
అయ్యా ఇదిగో తండ్రి ఏ కుటుంబాలకు ఉన్నాయో అయ్యా మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన అయ్యా భార్యల యొక్క తండ్రి పవిత్రమైన ప్రవర్తనను బట్టి అయ్యా ఇదిగో తండ్రి భర్తల యొక్క పవిత్రమైన ప్రవర్తన బట్టి వారి కన్నీటి ప్రార్థన బట్టి వారి జీవిత బాల్య భవస్థులు రక్షింపబడుదురు గాక నాయన స్తోత్రము తండ్రి. పరిశుద్ధం పిల్లల రక్షణ లేక తల్లిదండ్రులు తల్లిదండ్రుల రక్షణ లేక పిల్లలు ఎవరైతే నీ శరీరంలో కన్నీళ్లతో నీ పాదాలు తడుపుతున్నారో అయ్యా వారి యొక్క జీవితాలలో గొప్ప ఆశ్చర్య కార్యములు చూచుదురు గాక నాయన స్తోత్రము తండ్రి. అయ్యా పరిశుద్ధానికి స్తోత్రం తెలుసుకొస్తున్నాం. ఇక తండ్రి ఆయా ప్రాంతంలో జరుగుతున్న సువార్త పరిచయం మీ జ్ఞాపకం చేసుకునైనా సువార్తకుని మీ జ్ఞాపకం చేసుకునైనా యహస్వామి నామమును చిత్తపట్టుకొని అయ్యా ఎవరైతే తండ్రి నీ యొక్క సువార్తను జరిగిస్తున్నారో వారి యొక్క ప్రతి ఔషధం మీరు తీర్చండి, వారిని మీరు బలపరచండి, వారి పరిచయం మీరు ఆశీర్వదించండి నాయన. నీకు స్తోత్రం తెలుసుకొస్తున్నాయి. తెలుగు రెండు రాష్ట్రాల సేవకులు మీ జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మీరే మీ చిత్తమైతే సమాధానమును ఏకవృతమును ఏకాత్మనిచ్చి మీరు నడిపించండి రాజానికి స్తోత్రం తెలుసుకొస్తున్నాయి. ఈ చిన్న మంద ద్వారా జరుగుతున్న సువార్త పరిచయను కూడా ఫలింపచ్చండి ఆయనకి స్తోత్రము తండ్రి, విస్తరింపచ్చండి ఆయనకి స్తోత్రం తెలుసుకొస్తున్నాం. అయ్యా ఎరుషలేము క్షేమం కొరకు దాస్తున్నాయి, ఎరుషలేము ప్రాకారం నెమ్మది కలిగి చేయండి తండ్రి. అయ్యానికి స్తోత్రం తెలుసుకొస్తున్నాం. ఈ పర్ణశాల పండుగ దినాలలో ఎవరైతే తండ్రి నీ సన్నిధికి వచ్చి నీ మందిరానికి వచ్చి నేను ఆరాధించున్నారో, నేను గణపరుచున్నారో, నేను మహాయపరుచున్నారో, నీ సన్నిలో కనబడి ఉన్నారో, అయ్యా నీ సన్నిలో నివసించి ఉన్నారో వారందరినీ కూడా పేరు పేరు మీరు ఆశీర్వదించండి, దీవించండి, పండుగ సంబంధించిన ఆశీర్వాదములతో దీవులతో నింపండి ఆయనకి స్తోత్రము తండ్రి. అయ్యా నీ సరిహద్దులు విశాలపరిచేతను నీ స్వాస్థ్యం ఎవడు అపహరింపడు అని సెలవిచ్చిన వాగ్దానములు వారి పక్షం నెరవేర్చండి నాయన. నీకు స్తోత్రం తెలుసుకొస్తున్నాం నాయన. ఇగో తండ్రి వారి చేతి పనులను మీరు ఆశీర్వదించండి ఆయన, నీకు స్తోత్రం. వారి గర్భఫలాలను మీరు ఆశీర్వదించండి ఆయన, నీకు స్తోత్రం తెలుసుకొస్తున్నాయి. వారి కుటుంబంలో శాంతి సమాధానము సమృద్ధిగా ఇవ్వండి నాయన, నీకు స్తోత్రం తెలుసుకొస్తున్నాయన. ఏ గృహాలలో సాతానంధకార శీకర శక్తులు ఏలుబడి చేస్తున్నాయో ఆ సాతాను శీకర శక్తులన్నింటినీ కూడా దహించి వచ్చినాయని యాస్వామి నామములు దహించి వేస్తున్నామని ఆయన స్తోత్రం తండ్రి. మీరే అయ్యా నీ పరిశుద్ధాత్మను ఆ గృహంలో ప్రకాశింపచేయండి. అయ్యా మీరు ఉంచండి నాయన, మీ విలువను ప్రకాశింపచేయండి, నీ సన్నిధి కాంతిని ఉదయింపచేయండి ఆయన, నీకు స్తోత్రం తెలుసుకొస్తుంది నాయన. అయ్యా ఈ విధంగా తండ్రి నీ సన్నిధానములో అయ్యా నీ మందిర సమృద్ధులను మేలుల చేత మీరు మనం తృప్తిపరిచి బలపరిచి ఆదరించి ఓదార్చినందుకే నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ అయ్యా ఇగో తండ్రి ఈ పర్ణశాల పండుగల్లో నీ యొక్క తండ్రి సన్నిధిలో అయ్యా మమ్మలను తండ్రి సంతోషింపజేసి బలము ధరింపజేసినందుకే శక్తినిచ్చినందుకే ఆరోగ్యములు ఇచ్చినందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ అయ్యా నీ రాకరు కొరకు నీ వధువుగా ఏ ముడత డావు కలకలేని పెళ్లి కుమార్తెగా మీరు మమ్మల్ని సిద్ధపరచమని ఆయత్తపరిచి నీ వధువుగా మేము నిన్ను ఎదుర్కొనకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మీకే ఘనత మహిమా ప్రభావములు చెల్లిస్తూ మారశకుడు విమోచకుడు మా కొరకు పెళ్లి కుమారుడు తల్లో రాబోతున్న మా నాథుడైన యహస్వామిసయ అతి పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మాకు కృపణించి మా మనో
సర్వయుగములలో సజీవుడై షెమ్మాయిమునందు నివసిస్తున్న అద్వితీయుడైన ఆ యెహోవా ప్రేమయు, ఆ యెహోవాని మన కొరకు సస్యుడిగా ప్రత్యక్షమైన యాషువా మెస్సీయ కృపయు, ఆ యాషువా మెస్సీయని మన మధ్యలో పరిశుద్ధాత్మను సంచరిస్తూ ఆదరణిస్తున్న ఆదరణకర్తని యాషువా మెస్సీయ ఆదరణ కూడి వచ్చిన సకల పరిశుద్ధులకు, వారి కుటుంబములకును, వారి వంశములకును, మరి రాలేక యూట్యూబ్లో వీక్షిస్తున్న సకల పరిశుద్ధులకు, వారి కుటుంబ వంశములకును, ఈ ఘనమైన సుక్కోతి యొక్క హైసబ్బాతును ఘనముగా ఆచరిస్తున్న సకల దేశముల్లోని సకల పరిశుద్ధులకును ఆయన సముఖము నుంచి శాంతి, సమాధానము, నెమ్మది, ఆరోగ్యము, స్వస్థత, ఆయన కృప సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. పరమ తండ్రి నీకు స్తోత్రములు, హల్లెలూయా. సర్వోన్నతుడా నీకు స్తోత్రములు, హల్లెలూయా. సర్వాధికారి నీకు స్తోత్రములు, హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ఎలోహీం నీకు స్తోత్రములు, హల్లెలూయా. మా ఎలోహీం నీకు స్తోత్రములు, హల్లెలూయా. మా అదోనాయి నీకు స్తోత్రములు, హల్లెలూయా. మా ఎల్ షద్దాయి నీకు స్తోత్రములు, హల్లెలూయా. ఎల్ ఎలోహ ఇజ్రాయేల్ నీకు స్తోత్రములు, హల్లెలూయా. మా రక్షకుడైన యెహోవా నీకు స్తోత్రములు, హల్లెలూయా. మా విమోచకుడైన యెహోషువ మెస్సీయా నీకు స్తోత్రములు, హల్లెలూయా. మందిరంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నీ పేరు పేరున, మరి యూట్యూబ్లో వీక్షిస్తున్న వారికి నీ పేరు పేరున సుక్కోత్ హైసబ్బాత్ షలోమ్. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, మరి యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున సుక్కోత్ హైసబ్బాత్ షలోమ్. చెప్పు, షలోమ్ చెప్పు.